హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అలాగే లిమిటెడ్ డిఎస్సి రెండు వేల ఇరవై రెండు అలాగే కొన్ని రకాల కాంపిటేటివ్ పరీక్షలకు జనరల్ సైన్స్కు ఉపయోగపడే విధంగా మన ఛానల్లో సైన్స్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి వీటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు పదవ తరగతి టెన్త్ క్లాస్ జీవశాస్త్రం బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్లో గమనిస్తే పది పాఠాలు పది లెసన్స్ అయితే టెన్ లెసన్స్ అయితే ఉన్నాయి ఈరోజు వీడియోలో ఐదు పాఠాలు ఫైవ్ లెసన్స్ పార్ట్ వన్ వీడియోగా తెలుసుకుందాం మన ఛానల్లో ఏపీటెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది ఇందులో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి దాకా కంప్లీట్ సైన్స్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు గవర్నమెంట్ పుస్తకాల ఆధారంగా రూపొందించినటువంటి మూడు నుంచి తొమ్మిదవ తరగతి వరకు కంప్లీట్ సైన్స్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి గణిత బోధనా పద్ధతులు సైన్స్ బోధనా పద్ధతులు సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ట్రై మెథడ్స్ అని చెప్పి ఈ మూడు కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న కంటెంట్ వీడియోలన్నీ మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాబోతుంది అలాగే లిమిటెడ్ డిఎస్సి రెండు వేల ఇరవై రెండు ప్రజెంట్ జరుగుతూ ఉంది అలాగే కొన్ని రకాల కాంపిటీటివ్ పరీక్షలు ఏపీఎస్సి మొదలగు వాటికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు జనరల్ సైన్స్కు ఉపయోగపడే విధంగా మన ఛానల్లో సైన్స్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ పుస్తకాల ఆధారంగా రూపొందించినటువంటి మూడు నుంచి తొమ్మిదవ తరగతి దాకా కంప్లీట్ సైన్స్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు ఉన్నాయి ఇవాళ పదవ తరగతి టెన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్లో పది పాఠాలు ఉన్నాయి టెన్ లెసన్స్ ఉన్నాయి ఈ వీడియోలో ఐదు పాఠాలు ఫైవ్ లెసన్స్ పార్ట్ వన్ వీడియోగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియోను అయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే వీడియోను కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏమవుతుందంటే సబ్జెక్టు కట్ కట్ అయిపోయి మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోనైతే అయితే చూడండి అలాగే మీ చిన్న లైక్ అనేది ఇవ్వడం వలన ఛానల్కు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు చేయడానికి ఇంకా మరింత ఉత్సాహం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకే టుడే టాపిక్లోకి వెళ్తే పదవ తరగతి జీవశాస్త్రం టెన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి విషయ సూచికను ఒకసారి గమనిద్దాం పోషణ ఆహార సరఫరా వ్యవస్థ నెంబర్ టూ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ నంబర్ త్రీ ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నంబర్ ఫోర్ విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ నెంబర్ ఫైవ్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ నంబర్ సిక్స్ ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ నంబర్ సెవెన్ జీవక్రియలలో సమన్వయం నంబర్ ఎయిట్ అనువంశికత తరతరాలలో వైవిధ్యాలు నంబర్ నైన్ మన పర్యావరణం మన బాధ్యత నంబర్ టెన్ సహజ వనరులు అని చెప్పి టెన్ లెసన్స్ అయితే ఉన్నాయి ఇక ఇవాళ నెంబర్ వన్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ నెంబర్ టూ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ నెంబర్ త్రీ ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నెంబర్ ఫోర్ విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ నెంబర్ ఫైవ్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ అని చెప్పి ఫైవ్ లెసన్స్ ఐదు పాఠాలు అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం పార్ట్ వన్ వీడియోలో ఇక మొదటి పాఠ్యాంశాన్ని గమనిస్తున్నాం పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో మొదటి ప్రశ్న గమనిస్తున్నాం మానవ శరీరంలో వివిధ కణాలకు తమ విధులను నిర్వర్తించడానికి ఏమి అవసరం అవుతాయి మానవ శరీరంలో వివిధ కణాలకు తమ విధులను నిర్వర్తించడానికి ఏమి అవసరం అవుతాయి ఆహారం అవసరం అవుతుందా పోషకాలు విటమిన్లు ప్రోటీన్లు ఆప్షన్ బి పోషకాలు అవసరం అవుతాయి ఇక కణం నుంచి కణానికి జీవి నుంచి జీవికి విభిన్నంగా ఉండేది ఆహార సేకరణ పోషణ ఆప్షన్ సి ఏ బి ఆప్షన్ డి ఏది కాదు ఆప్షన్ సి ఏ బి ఆహార సేకరణ పోషణ అనేటువంటిది కణం నుంచి కణానికి జీవి నుంచి జీవికి విభిన్నంగా ఉంటాయి ఇక మూడవ ప్రశ్న గమనిస్తే కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణదం ఏది క్లోరోఫిల్ పత్రహరితం పత్ర అంచు ఆప్షన్ డి ఏ కామా బి ఆప్షన్ డి ఏ కామా బి క్లోరోఫిల్ పత్రహరితం అని వర్ణదం అయితే ఉంటుంది ఇక నాలుగవ ప్రశ్న గమనిస్తే పత్రహరితం శక్తిని ఉపయోగించి సరళ అకర్బన పదార్థాలు సంక్లిష్ట కర్బణ అణువులుగా మార్చడాన్ని ఏమంటారు పత్రహరితం కాంతి శక్తిని ఉపయోగించి సరళ అకర్బన పదార్థాలు సంక్లిష్ట కర్బణ అణువులుగా మార్చడాన్ని ఏమంటారు కిరణజన్య సంయోగక్రియన శ్వాసక్రియన కర్బన సమ్మేళనమా ఏది కాదా ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగక్రియ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదవ ప్రశ్న గమనిస్తే ఎన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగక్రియ విధానాన్ని సరళమైన సమీకరణ రూపంలో సూచించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మూడు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఆప్షన్ బి రెండు వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త నీల్ ఆర్మస్ట్రాంగ్ సిబి వాన్ నీల్ స్వామినాథన్ సుబ్బారావు ఆప్షన్ బి వన్ నీల్ గారు సమర్పించినటువంటి సమీకరణాన్ని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదించిన సమీకరణాన్ని ఇప్పటి వరకు కూడా అందరి శాస్త్రవేత్తలు ఫాలో అవుతున్నారు దీంట్లో మార్పులు చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు ఓకే ఆ సూత్రాన్ని ఒకసారి గమనిస్తే ఏడవ ప్రశ్న కిరణజన్య సంయోగక్రియ సమీకరణం సిస్ టూ హెచ్ టూ కాంతి పత్రహరితం సిహెచ్ టూ ప్లస్ హెచ్ టూ ప్లస్ ఓటు ఈ సూత్రాన్ని అయితే కిరణజన్య సంయోగక్రియ సమీకరణం అంటారు దీన్ని ప్రతిపాదించినటువంటి వారు సిబి వాన్ నీల్ ఇక ఈయన ప్రతిపాదించిన సూత్రాన్ని ఇప్పటికీ అందరూ వినియోగిస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి ఇక ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే కిరణజన్య సంయోగక్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నటువంటి వాన్ నీల శాస్త్రవేత్త ఏ బ్యాక్టీరియాలపై పరిశోధిస్తూ కనుగొన్నాడు ఏ బ్యాక్టీరియాలండి బ్యాక్టీరియాలు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు పెన్సిలియం నొటోటా ఏది కాదు ఆప్షన్ బి పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలను ఈ శాస్త్రవేత్త చూస్తున్నప్పుడు ఆ యొక్క కిరణజన్య సమయక్రియలో కాంతి పాత్ర గురించినటువంటి విషయాలు కనుక్కోవడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే తొమ్మిదవ ప్రశ్న మొక్కలు సంశ్లేషించే పదార్థాలు మొక్కలు సంశ్లేషించేటువంటి పదార్థాలు కింది వాటిలో స్టార్చ్ పిండి పదార్థాలు సెల్యులోజు పైవన్నీ పైవన్నీ అండి గుర్తుపెట్టుకోవాలి ఇక పదవ ప్రశ్న గమనిస్తే కింది వాటిలో కార్బోహైడ్రేట్లను సొంతంగా తయారు చేసుకోలేనివి బాగా క్వశ్చన్ను ఒకటికి రెండుసార్లు అయితే చదువుకోవాలి ఉన్నవి అని అడుగుతున్నాడా లేనివి అని అడుగుతున్నావా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రశ్నలోనే సగమాన్సర్ పైన దాగి ఉంటుంది కాబట్టి ప్రశ్నను పదే పదే రెండు సార్లు మూడు సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాతనే ఆప్షన్స్ జోలికి వెళ్ళాలి ఇక పదవ ప్రశ్న గమనిస్తున్నాం కింది వాటిలో కార్బోహైడ్రేట్లను సొంతంగా తయారు చేసుకోలేనివి మొక్కలు జంతువులు మనుషులు ఏది కాదు ఆప్షన్ బి జంతువులు పదకొండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం కిరణజన్య సంయోగక్రియకు కావలసిన ఆవశ్యక పదార్థాలు కిరణజన్య సంయోగక్రియకు కావలసినటువంటి ఆవశ్యక పదార్థాలు కాంతి నీరు కార్బన్ డైఆక్సైడ్ పత్రహరితం పైవన్నీ పైవన్నీ కూడా కావాలి ఇక పన్నెండవ ప్రశ్న గమనిస్తే పిండి పదార్థాలని గుర్తించే పరీక్షలు అయోడిన్ బదులుగా ఈ కింది పదార్థాన్ని కూడా వాడవచ్చు బెటాడిన్ బ్రోమిన్ క్లోరిన్ బెంజిన్ ఆప్షన్ ఏ బెటాడిన్ను వాడవచ్చు ఇక పదమూడవ ప్రశ్నను గమనిస్తున్నాం కింది సమీకరణంలో హిందీ అని ఉంది కింది సమీకరణంలో లోపించినది రాయండి సిఓ టూ ప్లస్ టూ హెచ్ టూ గీవ్స్రెస్ టూ సిహెచ్ టూ ప్లస్ డ్యాష్ ప్లస్ జీరో ఓ టూ సి సిక్స్ హెచ్ టూల్ ఓ సిక్స్ సిక్స్ ఎస్ఓ టూ ఆప్షన్ బి హెచ్ టూ మిస్ అయింది హెచ్ టూను ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వన్ పద్నాలుగో ప్రశ్న అయోడిన్ పరీక్ష ద్వారా కింది ఏ పదార్థాల ఉనికిని తెలుసుకోవచ్చు కొవ్వులు మాంసకృత్తులు విటమిన్లు పిండి పదార్థాలు ఆప్షన్ డి పిండి పదార్థాలు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇక పదహైదవ ప్రశ్న గమనిస్తే మొక్కను చీకటి గదిలో ఉంచితే ఏం జరగదు డాష్ జరగదు మొక్కను చీకటి గదిలో ఉంచితే ఇది జరగదు శ్వాసక్రియ ప్రత్యుత్పత్తి కిరణజన్య సంయోగక్రియ నీటి రవాణా ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ చీకటి గదిలో ఉంచితే జరగదు ఎందుకంటే కాంతి కావాలి కాబట్టి ఇంకా పదహారవ ప్రశ్న గమనిస్తే కిరణజన్య సంయోగక్రియ అంత్య పదార్థం ఏది గ్లూకోజ్ ఆక్సిజన్ నీరు పైవన్నీ ఆప్షన్ ఏ గ్లూకోజ్ అండి ఇక పదిహేడవ ప్రశ్న గమనిస్తే జతపరచడం జాబితా ఏ చూస్తున్నాం జాబితా బి గమనిస్తున్నాం జాబితా ఏలో పెప్సిన్ అమైలేజ్ లైపేజులు ఉన్నాయి జాబితా బిలో పిండి పదార్థాలు ప్రోటీన్లు క్రొవ్వులు ఉన్నాయి ఇక ఆన్సర్ గమనిస్తే ఆప్షన్ ఏ ఒకటికి బి అంటే పెప్సిన్కు ప్రోటీన్లు ఇక రెండవది పిండి పదార్థాలు అమైలేజులు పిండి పదార్థాలు ఇంకా లైపేజులు కొవ్వులుగా ఉండడం అనేది జరుగుతుంది ఇది జలపరచడం ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే పద్దెనిమిదవ ప్రశ్న ఆకులోని హరిత పదార్థమును తొలగించడానికి చేసే ప్రయోగంలో ఉపయోగించే రసాయనం ఆకులోని హరిత పదార్థమును తొలగించడానికి చేసే ప్రయోగంలో ఉపయోగించే రసాయనం మిథిలేటెడ్ స్పిరిట్ కేవోహెచ్ ద్రావణం అయోడిన్ ద్రావణం అసిటిక్ ఆమ్లం ఆప్షన్ ఏ మిథిలేటెడ్ స్పిరిట్ను ఉపయోగిస్తారు ఇక పంతొమ్మిదవ ప్రశ్న గమనిస్తే ప్రయోగశాలలో ద్రావణాలలో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగించే కారకం కేఓహెచ్ ద్రావణం జానస్ గ్రీన్ బీ అయోడిన్ ద్రావణం మిథిలిన్ బ్లూ ఆప్షన్ బి జానస్ గ్రీన్ బీ అనేటువంటి కారకాన్ని ఉపయోగించి ఆ యొక్క ఆక్సిజన్ ప్రయోగశాల ద్రావణాలలో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకుంటారు ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే ఇరవయవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో ఆకుపచ్చటి పదార్థ కషాయానికి పత్రహరితం క్లోరోఫిల్ గుర్తుపెట్టుకోవాలి అని నామకరణం చేసిన శాస్త్రవేత్తలు పెల్లిటియర్ టియర్ కావాన్ష్ ఇంజన్ హౌస్ ఆప్షన్ డి ఏ కామా బి ఆప్షన్ డి ఏ కామాబిలు పెల్లిటియర్ కావాన్ష్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు పత్రహరితం క్లోరోఫిల్ అని నామకరణం చేయడం జరిగింది ఇక ఇరవై ఒకటవ ప్రశ్న గమనిస్తే పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో క్లోరోఫిల్ మొక్కలలోని కణవంతా వ్యాపించి ఉండదని గమనించినటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో క్లోరోఫిల్ మొక్కలలోని కణమంతా వ్యాపించి ఉండదని గమనించినటువంటి శాస్త్రవేత్త పెల్లిటియర్ కావాన్స్ జూలియస్ వాన్ సాక్స్ ఏది కాదు ఆప్షన్ సి జూలియస్ వాన్ సాక్స్ గారు ఈ యొక్క విషయాన్ని క్లోరోఫిల్ మొక్కలలోని కణమంతా వ్యాపించి ఉండదని గమనించాడు ఇరవై రెండవ ప్రశ్న గమనిస్తున్నాం హరితరేణువు అడ్డుకోతలోని భాగాలు తెలపండి హరితరేణువు అడ్డుకోతలో బాహ్య త్వచం స్ట్రోమా థైలకాయిడ్ గ్రానా థైలకాయిడ్ పిండి పదార్థం రేణువు కొవ్వు కణికలు పైవన్నీ కూడా ఉంటాయి ఇక ఇరవై మూడవ ప్రశ్న గమనిస్తున్నాం క్లోరోప్లాస్టులు ఎన్ని త్వచాలతో కూడి ఉంటాయి రెండు త్వచాలు నాలుగు త్వచాలు ఆరు త్వచాలు ఒక త్వచం ఆప్షన్ ఏ రెండు త్వచాలను క్లోరోప్లాస్ట్లో కలిగి ఉంటాయి ఇక ఇరవై నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత మొక్క కణంలో కణంలో నుండి కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ను వేరు చేయగలిగిన శాస్త్రవేత్త పెల్లిటియర్ కావాన్స్ డేనియల్ ఆర్నాన్ జోసెఫ్ ప్రిస్లే ఆప్షన్ సి డేనియల్ ఆర్నాన్ గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత మొక్క కణంలో నుండి కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు తోడ్పడేటువంటి క్లోరోప్లాస్ట్ను వేరు చేశాడు ఇక ఇరవై ఐదవ ప్రశ్న గమనిస్తే ఈ క్రింది వ్యాఖ్యలను సరిచూడండి కరెక్టేనా అని అడుగుతూ ఉన్నాడు పత్రహరితం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణకమును పోలి ఉంటుంది స్టేట్మెంట్ నెంబర్ వన్ పత్రహరితం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణకమును పోలి ఉంటుంది స్టేట్మెంట్ నెంబర్ టూ హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టా సరైనది ఒకటి సరైనది రెండు తప్ప ఒకటి తప్పు రెండు సరైనదా ఒకటి రెండు రెండు సరైనవా ఒకటి రెండు రెండు తప్ప ఆప్షన్ సి ఒకటి రెండు రెండు స్టేట్మెంట్లు కరెక్టే ఇక నెక్స్ట్ ప్రశ్న ఇరవై ఆరో ప్రశ్న గమనిస్తూ ఉన్నాం కిరణజన్య సంయోగక్రియ ప్రధానంగా ఎన్ని దశల్లో జరుగుతుంది అవి ఏవి కిరణజన్య సంయోగక్రియ ప్రధానంగా రెండు దశల్లో జరుగుతుంది ఒకటి కాంతిచర్య లైట్ డిపెండెంట్ రియాక్షన్ నెంబర్ టూ నిష్కాంతి చర్య లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఇక నెక్స్ట్ వన్ ఇరవై ఏడవ ప్రశ్న గమనిస్తే సొంతంగా ఆహారం తయారు చేసుకోలేని వాటిని ఏమంటారు స్వయం పోషకాలు పరపోషకాలు పోషకాలు ఏది కాదు ఆప్షన్ బి పరపోషకాలు అంటారు ఇక ఇరవై ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే కొన్ని జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి వీటిని ఏమంటారు స్వయం పోషకాలు పరపోషకాలు పుతికాహారులు పూతికాహారులు ఏదీ కాదు ఆప్షన్ సి పూతికాహారులు అంటారు పూతికాహారులకు ఉదాహరణలు ఇవ్వండి ఈస్టులు కుక్క గొడుగులు రొట్టె పైవన్నీ కూడా పూతికాహారులే ఇక ఇరవై ఎనిమిదవ ప్రశ్న గమనిస్తున్నాం ఈ కిందివాణిలో పరాన్న జీవనం గడిపేది ఈస్టు పుట్టగొడుగు కస్కుట తిప్పతీగ ఆప్షన్ సి కస్కుట మొక్క పరాన్న జీవనం చేస్తుంది ఇక ఇరవై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే అతిదేయి మొక్కలలోనికి చొచ్చుకుపోయే ఆహారాన్ని గ్రహించడానికి కస్కుటా మొక్కలలో గల ప్రత్యేక నిర్మాణాలు ఏవి డాడర్లు హస్టోరియా లెగ్యూమ్ వేర్లు వాయుగత వేర్లు ఆప్షన్ బి హస్టోరియా అనేటువంటి ఒక ప్రత్యేక నిర్మాణాలు అతిదేయి యొక్క మొక్కల కాండంలోకి చొచ్చుకుని ఆహారాన్ని గ్రహించడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి ఇక ముప్పైవ ప్రశ్న గమనిస్తున్నాం మనం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ఏమంటారు మనం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం ఇంజెషన్ అంటారు అంతరగ్రహణం గుర్తుపెట్టుకోవాలి ఇక ముప్పై ఒకటవ ప్రశ్న గమనిస్తే లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమైలేజ్ టయలిన్ అని కూడా అంటారు అమైలేజ్ ఎంజైమ్ ముప్పై రెండవ ప్రశ్న గమనిస్తే ఎంజైమ్ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చేటువంటి విధానాన్ని ఏమంటారు జీర్ణక్రియ డైజెషన్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైముల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని ఏమంటారు అంటే జీర్ణక్రియ డైజెషన్ అంటారు ఇక ముప్పై మూడవ ప్రశ్న గమనిస్తున్నాం ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణించేటప్పుడు ఉండే చలనాలను ఏమంటారు ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణించేటప్పుడు ఉండే చలనాలను పెరిస్టాల్టిక్ చలనాలు అంటారు ఇక ముప్పై నాలుగవ ప్రశ్న గమనిస్తే ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్స్ను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి మెత్తటి చిక్కటి రూపంలో మారడాన్ని ఖైమ్ సిహెచ్వై ఎంఈ ఖైమ్ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇక ముప్పై ఐదవ ప్రశ్న గమనిస్తే జీర్ణమైనటువంటి ఆహారం ఆహారణాల గుండా ప్రధానంగా చిన్న పేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడాన్ని శోషణ అంటారు గుర్తుపెట్టుకోవాలి శోషణ అంటారు ఇక ముప్పై ఆరవ ప్రశ్న గమనిస్తే జీర్ణం కాని ఆహారాన్ని పాయు ద్వారా బయటకు పంపడాన్ని ఏమంటారు మల విసర్జన అంటారు ఇక ముప్పై ఏడవ ప్రశ్న గమనిస్తే జీర్ణక్రియలో ఉన్నటువంటి ఎంజైములు ఒకసారి ఈ ఎంజైముల గురించినటువంటి పట్టిక గమనిస్తే ఎంజైము పదార్థము గ్రంథి స్రవించే ప్రదేశము రసాలు వేటిపైన చర్య జరుగుతుంది ఏర్పడేటువంటి ఉత్పన్నం పదార్థం గమనిస్తే నెంబర్ వన్ టయలిన్ అనేటువంటి ఎంజైమ్ లాలాల అమైలేజ్ అంటారు గ్రంథి లాలాజల గ్రంథులు స్రవించేటువంటి ప్రదేశం హాస్య కుహరంలో జీర్ణ రసాలు వచ్చేసి లాలాజలం వేటిపైన చర్య అంటే కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుపుతాయి చివరికి ఉత్పన్నమయ్యే పదార్థం మాల్టోజ్ అనేటువంటి పదార్థం వస్తుంది నెక్స్ట్ వన్ పెప్సిన్ అనేటువంటి ఎంజాయ్ గమనిస్తే జీర్ణాశయం గ్రంథి ఉత్పత్తి చేస్తుంది స్రవించే ప్రదేశం కూడా జీర్ణాశయమే రసాలు వచ్చేసి జఠర రసం ప్రోటీన్స్ అనేటువంటి వాటి మీద చర్య జరుపుతాయి ఇక పెప్టోన్స్ అని అంత్య ఉత్పన్నాలు ఏర్పడతాయి ఇంకా నెక్స్ట్ వన్ గమనిస్తే మూడవది పైత్యరసం ఎంజైమ్స్ ఉండవు కాలేయ గ్రంథి స్రవిస్తుంది ఆ ఆంత్రమూలం స్రవించేటువంటి ప్రదేశం ఇక జీర్ణరసాలు పైత్యరసం వేటిపైన చర్య జరుపుతాయి అంటే కొవ్వుల మీద చర్య జరుపుతాయి ఇక అంత్య ఉత్పన్నాలుగా కొవ్వుల ఎమల్సీకరణ కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చుట జరుగుతుంది ఇక నాలుగవది అమైలేజ్ కులోమ గ్రంథి విడుదల చేస్తుంది స్రవించేటువంటి ప్రదేశం ఆంత్రమూలం ఇక జీర్ణరసాలు క్లోమ రసం వీటిపైన కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుపుతుంది మాల్డోజ్ అనేటువంటి అంత్య అయితే విడుదలవుతుంది ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే ట్రిప్సిన్ ట్రిప్సిన్ వచ్చేసి క్లోమం ఆంత్ర మూలంలో విడుదలవుతుంది రసం ప్రోటీన్స్ మీద చర్య జరుపుతుంది పెప్టోన్స్ అనేటువంటివి అంత్య ఉత్పన్నాలు ఇక నెక్స్ట్ వన్ లైపేజ్ క్లోమం ఆంత్రగ్రంథులు ఆంత్రమూలంలో విడుదలవుతుంది క్లోమరసం ఆంత్రరసం వస్తాయి ఇక కొవ్వుల మీద చర్య జరిపితే కొవ్వు ఆమ్లాలు మరియు గ్లేజరైన్లుగా విడగొట్టబడతాయి ఇక నెక్స్ట్ వన్ పెప్టిడేజస్ అనేటువంటి ఎంజైమ్ చిన్న ప్రేగులో ఉంటుంది నెక్స్ట్ చిన్న ప్రేగులోనే విడుదలవుతుంది ఆంత్రరసం పెప్టైడ్స్ అనేటువంటి వాటి మీద చర్య జరుపుతే అమైనో ఆమ్లాలు అనేటువంటి ఉత్పన్నాలు ఉత్పత్తి అవుతాయి ఇంకా నెక్స్ట్ వన్ సుక్రేజ్ చిన్న పేగులో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ చిన్న పేగులోనే ఇది ఉంటుంది ఆంత్రరసం విడుదలవుతుంది సుక్రోజ్ చెరకులోని చక్కెర ప్రోటీన్స్ మీద చర్య జరిపితే సుక్రోజ్లోని చెరుకులోని చక్కెర మీద చర్య జరిపితే గ్లూకోజ్ అనేటువంటిది ఉత్పన్నాలుగా ఏర్పడడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఈ యొక్క జీర్ణక్రియ ఎంజైమ్ల గురించినటువంటి వివరాలు గమనించవచ్చు ఇక ముప్పై ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే చిన్న పేగుల గోడలు దీన్ని స్రవిస్తాయి చిన్న పేగుల గోడలు దీన్ని స్రవిస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర రసాన్ని స్రవిస్తాయి ఆంత్రరసాన్ని స్రవించడం అనేది జరుగుతుంది ఇంకా ముప్పై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే కింది వాణిలో ఎంజైమ్ లేని జీర్ణరసం పైత్యరసం జటరసం క్లోమరసం ఆంధ్ర రసం ఆప్షన్ ఏ పైత్య రసం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కింది వాణిలో ఎంజైమ్ లేని జీర్ణరసం పైత్యరసం రసం నలభై ప్రశ్న గమనిస్తున్నాం ఒక వ్యక్తి అజీర్తితో బాధపడడం లేదు అంటే ఈ విధంగా సంస్ విశ్లేషించవచ్చు ఏ సమతుల ఆహారాన్ని తీసుకోవడం లేదు బి ఆహారాన్ని తొందరగా తినడం సి తిన్న వెంటనే వ్యాయామం చేయడం డి ఆహారాన్ని బాగా నమిలి తినడం ఆప్షన్ డి ఆహారాన్ని బాగా నమిలి తినడం వలన ఆ వ్యక్తి అజీర్తితో బాధపడడం లేదు అనేటువంటి విషయాన్ని విశ్లేషించవచ్చు ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే నలభై ఒకటవ ప్రశ్న తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాళ్లలో లేకపోవడాన్ని ఏమంటారు పోషకాహార లోపం అంటారు గుర్తుపెట్టుకోవాలి తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాళ్లలో లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటారు నలభై రెండవ ప్రశ్న పోషకాహార లోపాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారో అవి ఏవి మూడు రకాలుగా వర్గీకరించారండి ఒకటి ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం క్యాషియార్కర్ అనేటువంటి వ్యాధి వస్తుంది ఇక రెండవది కెలోరీల పరమైనటువంటి పోషకాహార లోపం మరాస్మస్ అనేటువంటి వ్యాధి వస్తుంది ఇక మూడవది పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం ఇలా పోషకాహార లోపాన్ని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఇక నలభై మూడవ ప్రశ్న గమనిస్తే శరీరంలోని కణాలు ఇతర అవకాశాలను నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్లుగా కనిపించేటువంటి ప్రోటీన్ లోప వ్యాధి క్వాషియోర్కర్ వ్యాధి అంటారు ఇక నలభై నాలుగవ ప్రశ్న గమనిస్తే ప్రోటీన్లు కేలరీల రెండింటి లోపం వల్ల ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవించేటువంటి వ్యాధి మెరాస్మస్ వ్యాధి ఇంకా నలభై ఐదవ ప్రశ్న గమనిస్తే అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి స్థూలకాయత్వ వ్యాధి ఒబెసిటీ ఇక నెక్స్ట్ వన్ నలభై ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం విటమిన్లను ఎన్ని రకాలుగా విభజించారు అవి ఏవి రెండు రకాలుగా విభజించారు నీటిలో కరిగే విటమిన్లు బిసి కొవ్వులలో కరిగే విటమిన్లు ఏడిఈకే గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక నలభై ఏడవ ప్రశ్న గమనిస్తే విటమిన్లు వాటి లోపం వల్ల కలిగే వ్యాధుల లక్షణాలు గమనిస్తూ ఉన్నాం విటమిన్ థయమిన్ బి వన్ విటమిన్ అంటారు వనరులు వచ్చేసి తృణధాన్యాలు నూనె గింజలు కూరగాయలు పాలు మాంసం చేపలు గుడ్లు కలిగే వ్యాధులు వచ్చేసి బెరి బెరి అనేటువంటి వ్యాధి వస్తుంది ఇక దీని లక్షణాలు వాంతులు మూర్ఛ ఆకలి లేకపోవడం శ్వాసలో ఇబ్బందులు పక్షవాతం కూడా రావచ్చు ఇక రైబోఫ్లవిన్ టూ విటమిన్ అంటారు దీని లభించేటువంటి వనరులు పాలు గుడ్లు కాలేయం మూత్రపిండాలు ఆకుకూరలు ఇవి కలిగే వ్యాధులు ఇది లోపం వల్ల కలిగే వ్యాధులు గ్లైసైటిస్ అనేటువంటి వ్యాధి లక్షణాలు వచ్చేసి నోటి పూత పెదవుల చివరలు పగలడం నాలుగోపై పుండ్లు వెలుతురు చూడలేకపోవడం పొడి బారినటువంటి చర్మం దీని యొక్క లక్షణాలు ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే నియాసిన్ బీ త్రీ విటమిన్ అంటారు ఇక ఇది లభించేటువంటి వనరులు మూత్రపిండాలు కాలేయం మాంసం గుడ్లు చేపలు నూనె గింజలు ఇక కలిగే వ్యాధులు పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి వస్తుంది దీని లోపం వల్ల ఇక లక్షణాలు వచ్చేసి చర్మ వ్యాధులు నీటి విరేచనాలు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చర్మం పొలుసులు బారిపోవడం అనేది జరుగుతుంది ఇక పైరిడాక్సిన్ బీ సిక్స్ విటమిన్ గమనిస్తే లభించేటువంటి వనరులు చూస్తే తృణధాన్యాలు నూనె గింజలు కూరగాయలు పాలు మాంసం చేపలు గుడ్లు కాలేయం ఇది కలిగే వ్యాధులు అనీ అనీమియా అనేటువంటి వ్యాధి వస్తుంది ఇక దీని లక్షణాలు వాంతులు మూర్ఛ నెక్స్ట్ వన్ గమనిస్తే సయనోకోబాలమిన్ బిట్ అల్ విటమిన్ అంటారు జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేషిస్తుంది ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కలిగే వ్యాధులు పెర్నీషియస్ అనీమియా అనేటువంటి వ్యాధి వస్తుంది లక్షణాలు నిస్సత్తువ ఆకలి మందగించడం అనేది జరుగుతుంది దీని లోపం వలన ఏ లో ఏదాని లోపం వల్ల అండి సయనోకోబాలమిన్ బివెల్ విటమిన్ లోపం వలన నెక్స్ట్ వన్ ఫోలిక్ యాసిడ్ కాలేయం మాంసం గుడ్లు పాలు పండ్లు తృణధాన్యాలు ఆకుకూరల్లో ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది నెక్స్ట్ వన్ అనీమియా రక్తహీనత అనేటువంటిది ఏర్పడుతుంది దీని లోపం వలన ఇంకా నీటి విరేచనాలు లూకోసైట్ల సంఖ్య తగ్గిపోతుంది జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు అనేది ఏర్పడతాయి నెక్స్ట్ వన్ గమనిస్తే ప్యాంటోథెనిక్ ఆమ్లం దీని లభించేటువంటి పదార్థాలు చిలకడదుంపలు వేరుశెనగ కూరగాయలు కాలేయం మూత్రపిండాలు గుడ్లు ఇంకా నెక్స్ట్ వన్ దీంట్లో కలిగే వ్యాధులు దీని లోపం ప్యాంటోథెనిక్ ఆమ్ల లోపం వలన పాదాల పగుళ్ళు వస్తాయి నడవలేకపోవడం మెడమె నొప్పులు కూడా వస్తాయి నెక్స్ట్ మనం గమనిస్తే బయోటిన్ బయోటిన్ వచ్చేసి లభించే పదార్థాలు పప్పు ధాన్యాలు గింజలు కూరగాయలు కాలేయం ఉత్తరపిండాలు పాలు నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి దీని లోపం వలన కండరాల నొప్పులు అలసిపోవడం మానసిక వ్యాకులత కలుగుతుంది ఇక ఆస్కర్బిక్ ఆమ్లం సి విటమిన్ ఆకుకూరలు పుల్లని పండ్లు మొలకెత్తిన గింజల్లో లభిస్తుంది ఇక దీని లోపం వల్ల స్కర్వి అనేటువంటి వ్యాధిస్తుంది దీని లక్షణాలు గాయాలు మనకపోవడం ఎముకలు విరిగిపోవడం నెక్స్ట్ వన్ గమనిస్తే రెటినాల్ ఏ అనేటువంటి విటమిన్ ఆకుకూరలు క్యారెట్ టొమాటో గుమ్మడి బత్తాయి మామిడి మాంసం చేపలు గుడ్లు కాలేయం పాలు కార్డ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్ అనేటువంటి దాంట్లో లభిస్తాయి ఇక దీని లోపం వల్ల కన్ను చర్మ వ్యాధులు వస్తాయి లక్షణాలు వచ్చేసి వ్యాధులు వచ్చేసి రేచీకటి చత్వారం కండ్లు పొడి బారిపోవడం చర్మం పులుసులు బారడం నేత్రపటల సమస్యలు వస్తాయి ఇక నెక్స్ట్ వన్ కాల్సి ఫెరాల్ డి విటమిన్ క్యా కాలేయము గుడ్లు కార్డ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్ ఉదయపు ఎండ ఇవి లభిస్తాయి ఇక్కడ లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధి రికెట్స్ ఇక ఎముకలు సరిగా పెరగకపోవడం పెలుసు దొడ్డి కాళ్ళు ముంజేతి వాపు దంత సమస్యలు వస్తాయి నెక్స్ట్ వన్ టోకోఫెరాల్ ఈ విటమిన్ అంటారు పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు పొద్దుతురుడు నూనె వీటిలో లభిస్తుంది ఇక వంధ్యత్వ సమస్యలు దీని లోపం వల్ల వస్తాయి పురుషులలో వంద్యత్వం స్త్రీలలో గర్భస్రావ సమస్యలు వస్తాయి అలాగే నెక్స్ట్ వన్ గమనిస్తే ఫైలోక్వినోన్ మాంసము గుడ్లు ఆకుకూరలు పాలలో లభిస్తుంది రక్తం గడ్డకట్టపోవడం అనేటువంటిది దీని వ్యాధి ఇక అధిక రక్తస్రావం రక్తం గడ్డకపోవడం వలన దీని లక్షణాలు అయితే మనము గమనించవచ్చు ఈ విధంగా అయితే ఈ యొక్క విటమిన్లు వాటి లోపం వలన కలిగేటువంటి వ్యాధులు లక్షణాల గురించి తెలుసుకున్నాం ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే శ్వాసక్రియా శక్తి ఉత్పాదక వ్యవస్థ రెండవ పాఠాన్ని గమనిస్తున్నాం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో కంటెంట్ వీడియోలు ఇంకా మూడు నుంచి తొమ్మిదవ తరగతి దాకా ఉన్నటువంటి అన్ని రకాల వీడియోలు మీరు చూడగలుగుతారు ఓకే రెండవ పాఠ్యాంశంలో మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం శ్వాసక్రియ రెస్పిరేషన్ అనేటువంటి పదం రెస్పైర్ అనేటువంటి ఈ భాషా పదం నుంచి ఏర్పడింది గ్రీకు లాటిన్ పర్షియన్ ఏది కాదు ఆప్షన్ బి లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే ఈ భాషాపదం ఇక రెస్పైర్ అనగా పీల్చడం అని అర్థం రెస్పైర్ అనగా పీల్చడం అని అర్థం ఇక రెండవ ప్రశ్న గమనిస్తున్నాం నాసికా కుహరములోని ఈ భాగాలు దుమ్ము ధూళీ కణాలను చాలా వరకు ఆపేస్తాయి తేమగా ఉండే పొర రోమాలు ఆప్షన్సీ ఏ బి ఆప్షన్ డి ఏది కాదు ఆప్షన్సీ ఏకామా బి తేమగా ఉండే పొర మరియు రోమాలు ఇంకా మూడవ ప్రశ్న గమనిస్తున్నాం శ్వాసక్రియలోని వివిధ దశలండి శ్వాసక్రియలోని వివిధ దశలు గమనిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తులలోకి బయటకు జరిగేటువంటి వాయు సంచారం అంటారు ఇక ఊపిరితిత్తులలో వాయు మార్పిడి వాయుగోణులు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ రక్తం ద్వారా వాయు రవాణా వాయుగోణుల గోడలలోని రక్త కేశనాళికలలోని రక్తంలోని ఆక్సిజన్ రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణిలోకి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది ఇక కణజాలాల్లో వాయు మార్పిడి ఆక్సిజన్ రక్తం నుండి కణజాలలోకి కార్బన్ డైఆక్సైడ్ కణజాలాల నుండి రక్తంలోకి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ కణ శ్వాసక్రియ కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ ను వినియోగించుకొని గ్లూకోజ్ను దహించి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తిని విడుదల చేస్తాయి ఈ శక్తి జీవక్రియలకు వినియోగించబడుకు ఇది ఈ యొక్క శ్వాసక్రియలోని దశలను మనమైతే గమనించవచ్చు నెక్స్ట్ వన్ నాలుగో ప్రశ్న గమనిస్తున్నాం మానవుని శ్వాసక్రియలోని ప్రసార మార్గ దశలు తెలపండి మానవుని శ్వాసక్రియలోని ప్రసార మార్గ దశలు గమనిస్తే మనకు ప్రధానంగా మొదటగా మనము గాలిని ఎక్కడ పీల్చుకుంటామండి నాసికా రంధ్రాల ద్వారా పీల్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ నాసికా కుహరం ద్వారా గాలి వెళ్తుంది అక్కడ నుంచి గ్రసని తర్వాత స్వరపేటిక దాని తర్వాత వాయునాళం శ్వాసనాళాలు శ్వాసనాళికలు వాయుకోశ గోణులు రక్తం తిరిగి అదే పద్ధతిలో రివర్స్ రావడం అనేది జరుగుతుంది ఆక్సిజన్ను పిలుచుకొని కార్బన్ డైఆక్సైడ్ని అయితే మనం వదిలేస్తాం ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది వాయు ప్రసార మార్గ దశలండి పెట్టుకోవాలి ఇక ఐదవ ప్రశ్న గమనిస్తే వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు ఎన్ని మీటర్ల వైశాల్యం ఆక్రమిస్తాయి నూట అరవై చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి ఒక టెన్నిస్ కోర్ట్ అంతా వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి ఊపిరితిత్తులలో ఉన్నటువంటి వాయుకోశ గోణులన్నిటినీ విడదీసి పరిస్తే ఇలా ఇన్ని మీటర్ల వైశాల్యనైతే ఇవి కలిగి ఉంటాయట ఇక ఆరో ప్రశ్న గమనిస్తున్నాం మనం విడిచే గాలిలోని అంశాలు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి ఉపయోగించే ద్రావణం కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి నీటి ఆవిరి మాత్రమే ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిని మనము విడిచే గాలిలో ఉండే అంశాలు ఇక ఏడవ ప్రశ్న గమనిస్తే భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమవుతుంది ప్రాణికోటికి ఓటు అందదు ప్రాణికోటికి సీ ఓటు అందదు ప్రాణికోటికి ఎంటూ అందదు పైవన్నీ ఆప్షన్ ఏ ప్రాణికోటికి ఓటు ఆక్సిజన్ అందదు ఇక ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే మనం సి గుర్తించే పరీక్షలు సున్నపు నీటిని తరచుగా ఈ కింది మార్పును గమనించడాన్ని ఉపయోగిస్తాం మనం సివోటును గుర్తించే పరీక్షలో సున్నపు నీటిని తరచుగా ఈ కింది మార్పు గమనించడానికి ఉపయోగిస్తాం రంగులోని మార్పు వాసనలోని మార్పు స్థితిలోని మార్పు ఆకారంలోని మార్పు ఆప్షన్ ఏ రంగులోని మార్పు కోసం గమనించడం జరుగుతుంది ఇక తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే నిశ్వాసించే వాయువులలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నాలుగు పాయింట్ నాలుగు శాతం ఇక పదవ ప్రశ్న గమనిస్తే ఉరహ్ కుహరం ఘన పరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపలి పీడనం తగ్గి గాలి బయట నుంచి ఊపిరితిత్తులలో ఉన్నటువంటి లోపలి పీడనం తగ్గి బయట నుండి నాసిక రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది దీనిని ఉచ్ఛ్వాసం అంటారు ఉచ్ఛ్వాసం అంటే ఉరహ్ కుహరం పరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపలికి పీడనం తగ్గి గాలి బయట నుంచి వచ్చి నాసిక రంధ్రాల ద్వారా వచ్చి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది దీన్నే ఉచ్ఛ్వాసం అంటారు ఉచ్ఛ్వాసానికి వ్యతిరేకంగా ఉదర విధాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వల్ల తిరిగి గొడుగు ఆకారానికి వస్తుంది ఉరహ్ కుహరంలో ఒత్తిడి పెరుగుతుంది ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన లోపలి గాలి వాయుమార్గం ద్వారా బయటకు వెళుతుంది దీనిని ఏమంటారు నిశ్వాసం అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొరలు ఇన్ని అవి ఏవి రెండు పొరలు అయితే ఊపిరితిత్తులను కలు కప్ కప్పుతూ ఉంటాయి వీటిని ప్లూరాలు అంటారు వీటిని రెండు పొరలను కలిపి ప్లూరా అని పిలవడం జరుగుతుంది ఇక వాయువుల శాతాల గురించి పదమూడవ ప్రశ్న గమనిస్తే వాయువుల శాతాల గురించి ఒక పట్టికనైతే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఆక్సిజన్ వాయువు వచ్చేసి ఉచ్ఛ్వాసించే వాయువులో గల శాతం ఇరవై ఒకటి నిశ్వాసించే వాయువులో గల శాతం పదహారు ఇక కార్బన్ ఆక్సైడ్ వచ్చేసి ఉచ్ఛ్వాసించే వాయువులో గల శాతం జీరో పాయింట్ జీరో ఫోర్ నిశ్వాసించే వాయువులో గల శాతం వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఇక నైట్రోజన్ వాయువు వచ్చేసి ఉచ్ఛ్వాసించే వాయువులో గల శాతం వచ్చేసి డెబ్బై తొమ్మిది శాతం నిశ్వాసించే వాయువులో గల శాతం వచ్చేసి డెబ్బై తొమ్మిది సేమ్ టు సేమ్ ఈ విధంగా అయితే వాయువుల యొక్క శాతాలు అయితే మనం గమనించవచ్చు పద్నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్లు నాలుగు వేల ఎనిమిది వందల మిల్లీలీటర్లు ఐదు వేల ఎనిమిది వందల మిల్లీలీటర్లు రెండు వేల ఎనిమిది వందల మిల్లీలీటర్లు ఆప్షన్ సి ఐదు వేల ఎనిమిది వందల మిల్లీలీటర్లు మానవుని ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం ఇక పదహైదవ ప్రశ్న గమనిస్తే మానవుడు విశ్రాంతి దశలో సుమారుగా ఎన్ని మిల్లీలీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతారు ఇక ఎనిమిది వందల మిల్లీలీటర్లు నాలుగు వందల మిల్లీలీటర్లు ఐదు వందలు రెండు వందల మిల్లీలీటర్లు ఆప్షన్ సి ఐదు వందల మిల్లీలీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటకు విశ్రాంతి దశలో జరిగేటువంటిది ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఇక పదహారవ ప్రశ్న గమనిస్తే హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం ఈ రెండింటికీ తేడా ఏమిటి హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణపదార్థం ఈ రెండిటికీ తేడా ఏమిటి క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది హిమోగ్లోబిన్లో మధ్యలో ఇనుము ఎఫ్ఈ అనువు ఉంటుంది ఇది ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఇక పదిహేడవ ప్రశ్న గమనిస్తే ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరుచుకొని దీన్ని ఏర్పరుస్తుంది హిమోగ్లోబిన్ ఆక్సిహిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ ఏది కాదు ఆక్సిహిమోగ్లోబిన్ను ఏర్పరచడం జరుగుతుంది వ్యాపనము ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో ఆక్సిహిమోగ్లోబిన్ను ను ఏర్పరుస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇంకా పద్దెనిమిదవ ప్రశ్న గమనిస్తే సముద్ర మట్టానికి ఎన్ని కిలోమీటర్ల పైన ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది పదమూడు కిలోమీటర్ల పైన సముద్ర మట్టానికి పదమూడు కిలోమీటర్ల పైన ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది పంతొమ్మిదవ ప్రశ్న గమనిస్తే శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైనటువంటి శక్తిని వివిధ రసాయన చర్యల సమాహారాన్ని ఏమంటారు శ్వాసక్రియ కణశ్వాసక్రియ క్రియాశ్వాసక్రియ ఏది కాదు ఆప్షన్ బి కణశ్వాసక్రియ అంటారు ఇరవయో ప్రశ్న గమనిస్తే హిమోగ్లోబిన్ ను ఈ కిందివాణిలో దేనిని బంధించే శక్తిగా ఉంది ఓటు ఎస్ ఓటు ఎన్వోటు పిఓటు ఆప్షన్ ఏ ఓటు హిమోగ్లోబిన్ ఈ కింది కిందివాణిలో ఓటును బంధించే శక్తిగా ఆక్సిజన్ను బంధించే శక్తిగా ఉంది ఇక ఇరవై ఒకటవ ప్రశ్న గమనిస్తే ప్రయోగరీత్యా ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరిగింది ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును విత్తనాలు మొలకెత్తడం వలన సీఓ విడుదలగును శ్వాసక్రియలో ఆల్కహాల్ విడుదలగును శ్వాసక్రియలో సి విడుదలగును ఆప్షన్ ఏ శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును ఉష్ణోగ్రత పెరిగితే ఇక ఇరవై రెండవ ప్రశ్న గమనిస్తే ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం శ్వాసనాళిక వాయుగోణులు క్రిస్టే నెఫ్రాన్ ఆప్షన్ ఏ శ్వాసనాళిక ఇరవై మూడో ప్రశ్న గమనిస్తే శ్వాసక్రియలోని వివిధ దశల సరైన క్రమాన్ని గుర్తించండి శ్వాసక్రియలోని వివిధ దశల సరైన క్రమాన్ని గుర్తించండి ఆప్షన్ బి ఉచ్ఛ్వాస నిశ్వాసలు దాని తర్వాత ఊపిరితిత్తులు దాని తర్వాత రక్తం తర్వాత కణ శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఈ యొక్క క్రమాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగో ప్రశ్న గమనిస్తే స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు స్వరపేటిక గ్రసని నాసికాకుహరం వాయునాళం ఆప్షన్ ఏ స్వరపేటికలో స్వరతంత్రులను గమనించవచ్చు ఇరవై ఐదో ప్రశ్న గమనిస్తే వేర్ల ఉపరితల కాండం మీద ఉండే ఈ భాగాలు కణవాయు వినిమయంలో పాల్గొంటాయి శ్వాసవేర్లు లెంటిసెల్స్ క్రియావేర్లు ఏది కాదు ఆప్షన్ బి లెంటిసెల్స్ గుర్తుపెట్టుకోవాలి వేర్ల ఉపరితల కాండం మీద ఉండే ఈ యొక్క లెంటిసెల్స్ భాగాలు వినిమయంలో పాల్గొంటాయి ఇరవై ఆరవ ప్రశ్న గమనిస్తే మడ అడవులుగా పిలువబడేటువంటి మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కోసం ఉండే ప్రత్యేకమైన నిర్మాణాలు ఏవి శ్వాస వేర్లు అనేటువంటి ప్రత్యేక నిర్మాణాలు అయితే మాంగ్రూవ్ మొక్కలలో ఉంటుంది ఇక ఇరవై ఏడవ ప్రశ్న గమనిస్తే కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దీనికి పేరు కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దీనికి పేరు ఏడిపి మైటోకాండ్రియా ఏటీపీ క్లోరోప్లాస్ట్ సి ఏటీపీ ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే ఇరవై ఎనిమిదవ ప్రశ్న అవాయు శ్వాసక్రియ సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది డయాబిన్ గ్రీన్ పొటాషియం హైడ్రాక్సైడ్ బెటాడిన్ సల్ఫర్తో ఉన్న కడ్డీ ఆప్షన్ ఏ డయాబిన్ గ్రీన్ అవాయు శ్వాసక్రియ సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది డయాబిన్ గ్రీన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే కాంతి చర్యలో కాంతి రసాయన శక్తిగా మారడం నీటి అణువు విచ్ఛిన్నం చెందడం సీవోటు అణువు గ్లూకోజ్గా సంశ్లేషించడం ఈ చర్యలన్నీ ఎక్కడ జరుగుతాయి రైబోజోములు మైటోకాండ్రియా హరితరేణువులు లైసోజోములు ఆప్షన్ సి హరితరేణువులో జరుగుతాయి ముప్పయో ప్రశ్న గమనిస్తున్నాం శ్వాస్ శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానంపై యోగాభ్యాసం అనేటువంటి ప్రక్రియను కనుగొన్నవారు సుశ్రుతుడు చరకుడు పతంజలి ఆర్యభట్ట ఆప్షన్ సి పతంజలి మహర్షి యోగాభ్యాసం అనేటువంటి ప్రక్రియను కనుగొన్నారు ముప్పై ఒకటో ప్రశ్న గమనిస్తే అష్టాంగ యోగా అంటే ఏమిటి ఎనిమిది భాగాల యోగాను అష్టాంగ యోగం అంటారు దీనిలో నూట తొంభై ఐదు యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టడం జరిగింది అష్టాంగ యోగా నియమాలు ముప్పై రెండవ ప్రశ్న గమనిస్తున్నాం అష్టాంగ యోగా నియమాలు గమనిస్తే ఎనిమిది నియమాలు ఉంటాయి ఒకటి యమ అంటారు సామాజిక క్రమశిక్షణ పాటించడం నంబర్ టూ నియమ వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడం నంబర్ త్రీ ఆసన దృఢమైనటువంటి శరీరాకృతి పొందడం నంబర్ ఫోర్ ప్రాణాయామ శ్వాసక్రియ శక్తిని పెంపొందించుకోవడం నంబర్ ఫైవ్ ప్రత్యాహార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం నంబర్ సిక్స్ ధారణ ఏకాగ్రత సాధించడం నంబర్ సెవెన్ ధ్యానం తపస్సు చేయడం నంబర్ ఎయిట్ సమాధి ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేటువంటి ఎనిమిది అష్టాంగ యోగా నియమాలు చెప్పడం జరిగింది పతంజలి మహర్షి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు ఇక మూడవ పాఠ్యాంశాన్ని గమనిస్తూ ఉన్నాం ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ మూడవ పాఠ్యాంశం ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థలో మొదటి ప్రశ్న జీవులు ప్రత్యేకమైన వేగవంతమైన సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పరచుకున్న ఈ వ్యవస్థను ఏమంటారు శ్వాస వ్యవస్థ జీర్ణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ ఏది కాదు ఆప్షన్ సి ప్రసరణ వ్యవస్థను ఏర్పరచుకోవడం జరిగింది ఇక రెండవ ప్రశ్న గమనిస్తే నాడీ స్పందన రేటును మనమైతే గమనిస్తూ ఉన్నాం నవజాత శిశువు సున్నా నుంచి మూడు నెలలు వంద నుంచి నూట యాభై నాడీ స్పందన ఉంటుంది ఇక శిశువు మూడు నుంచి ఆరు నెలలు తొంభై నుంచి నూట ఇరవై శిశువు ఆరు నుంచి పన్నెండు నెలలు ఎనభై నుంచి నూట ఇరవై పిల్లలు ఒకటి నుంచి పది సంవత్సరాలు డెబ్భై నుంచి నూట ముప్పై పిల్లలు పెద్దలు వృద్ధులు పది సంవత్సరాల పైబడిన వారందరూ అరవై నుంచి వంద సుశిక్షితులైనటువంటి క్రీడాకారులు నలభై నుంచి అరవై పల్స్ రేట్ అయితే ఉంటుంది ఈ విధంగా నాడీ స్పందన రేటు గురించినటువంటి విషయాలు ఏ రకానికి సంబంధించిన ఆ యొక్క మనకు ప్రశ్నలు రావచ్చు ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే స్టెతస్కోప్ను ఎవరు కనుగొన్నారు ఏ సంవత్సరంలో ఇంపార్టెంట్ రెనీ లెన్నెక్ అనేటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల పదహారవ సంవత్సరంలో స్టెతస్కోప్ను కనుగొనడం జరిగింది రెనీ లెన్నెక్ అనేటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల పదహారు నాలుగవ ప్రశ్న గమనిస్తే నాడీ స్పందనను కనుగొనడానికి తయారు చేసినటువంటి పరికరంలో ప్రయోగించినటువంటి ఉపయోగించినటువంటి వస్తువులు నాడీ స్పందనను కనుగొనడానికి తయారు చేసినటువంటి పరికరంలో ఉపయోగించినటువంటి వస్తువులు గమనిస్తే అగ్ అగ్గిపుల్ల మరియు చొక్కా గుండి జఠరిక మధ్య అనేటువంటివి మూడు ఉపయోగించడం అనేది జరిగింది ఆప్షన్ డి అండి గుర్తుపెట్టుకోవాలి ఇక హృదయం యొక్క అంతర్నిర్మాణాన్ని మనం ఇక్కడ చిత్రపటం రూపంలో గమనిస్తూ ఉన్నాం గమనిస్తే ఎడమ భుజానికి వెళ్ళేదమని పైన దాని తర్వాత బృహద్ధమని దాని కింద ఎడమ పుపుసదమని ఎడమ పుపుస సిరలు ఎడమ కర్ణిక పుపూసదమనిలో అర్ధచంద్రాకార కవాటం ఎడమ కర్ణిక జఠరికా కవాటాలు ఎడమ జఠరిక ఇక నెక్స్ట్ వన్ ఇక్కడ గమనిస్తే తల వైపు వెళ్ళేదమని పైన ఊర్ధ్వ బుహత్సిర కుడి పుపుసదమని కుడి పుపుస సిరలు కుడి కర్ణిక కుడి కర్ణిక జటరిక కవాటాలు అదో బృహత్ సిర కుడి జఠరిక అని చెప్పి ఈ యొక్క హృదయ అంతర్నిర్మాణ పటాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఎడంవైపుది ఎడంవైపు కుడివైపుది కుడివైపు యొక్క భాగాలు ఇవ్వడం జరిగింది ఇక ఆరో ప్రశ్న గమనిస్తే గుండెను ఆవరించి ఉన్నటువంటి ఎన్ని పొరలు ఉంటాయి అవి ఇవి రెండు పొరలు అయితే ఆవరించి ఉంటాయి వీటిని హృదయావరణ త్వచాలు అంటారు ఇక ఏడవ ప్రశ్న గమనిస్తే గుండెను అఘాతాల నుంచి షాకుల నుంచి కాపాడేటువంటిది హృదయావరణ త్వచాల మధ్యభాగం హృదయావరణ ద్రవం అనేటువంటిది ఉంటుంది ఇది ఈ యొక్క గుండెను అఘాతాల నుంచి షాకుల నుంచి ఏదైనా వచ్చి తగిలిన అక్కడి నుంచి కాపాడడం అనేది జరుగుతుంది ఇక ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే గుండె పైన ఉబ్బెత్తుని గాడులు గుండెను ఎన్ని భాగాలుగా విభజిస్తాయి సుమారుగా నాలుగు భాగాలుగా ఈ యొక్క ఉబ్బెత్తుగాడులు నాలుగు భాగాలుగా విభజించడం జరుగుతుంది గుండెలోని పై రెండు గదులను ఏమని కింది రెండు గదులను ఏమని పిలుస్తారు పై రెండు గదులను కర్ణికలు అని కింది రెండు గదులను జటరికలు అని పిలవడం జరుగుతుంది ఇక పదవ ప్రశ్న గమనిస్తే గుండె గోడలకు అంటిపెట్టుకుని ఉన్న రక్తనాళాలను ఏమంటారు రక్తనాళాలు కరోనరీ రక్తనాళాలు ధమనులు సిరలు ఆప్షన్ బి కరోనరీ రక్తనాళాలు అని పిలవడం జరుగుతుంది ఇంకా పదకొండవ ప్రశ్న గమనిస్తే దృఢంగా ఉన్న రక్తనాళాలను ఏమంటారు ధమనులు సిరలు రక్తనాళాలు జఠరికలు ఆప్షన్ ఏ ధమనులు అంటారు దృఢంగా ఉన్న రక్తనాళాలు ధమనులు గుర్తుపెట్టుకోవాలి పన్నెండవ ప్రశ్న గమనిస్తే హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నిటికీ మంచి రక్తాన్ని సరఫరా చేసేవి ధమనులు సిరలు రక్తనాళాలు జఠరికలు ఆప్షన్ ఏ ధమనులు హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నిటికీ మంచి రక్తాన్ని సరఫరా చేసేవి దమనులు పదమూడవ ప్రశ్న గమనిస్తే అతిపెద్ద దమనిని ఈ పేరుతో చిన్న దమనిని ఈ పేరుతో పిలుస్తారు అతిపెద్ద పెద్ద దమనిని బృహద్ధమని అంటారు చిన్న దమనిని పుపుసమని అంటారు తక్కువ దృఢత్వం కలిగినటువంటి నాళాలను సిరలు అని పిలవడం జరుగుతుంది గుండె పైభాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఏమంటారు ఊర్ధ్వ బృహత్ సిర అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇక పదహారవ ప్రశ్న గమనిస్తే గుండెకు కుడివైపు దిగువ భాగంలో కనిపించేటువంటి సిరను ఏమంటారు అదో బృహత్ సిర అని పిలవడం జరుగుతుంది ఇక పదిహేడో ప్రశ్న గమనిస్తే కుడి కర్ణికకు కుడి జఠరికకు కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కర్ణిక జఠరికాంతర విభాజకంపై గల కవాటాన్ని ఏమంటారు అగ్రత్రయ కవాటము అంటారు గుర్తుపెట్టుకోవాలి అగ్రద్వయ అగ్రత్రయ అగ్రత్రయ అంటే మూడు అగ్రద్వయ అంటే రెండు కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కర్ణిక జఠరికాంతర విభాజకంపై గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటారు పద్దెనిమిదవ ప్రశ్న గమనిస్తే ఎడమ కర్ణిక ఎడమ జఠరికకు మధ్య గల ఎడమ జఠరికాంతర విభాజకంపై గల కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు పంతొమ్మిదవ ప్రశ్న గమనిస్తే కుడి జఠరిక పైభాగం నుండి పుపుసదమని అనే రక్తనాళం బయలుదేరుతుంది ఇది ఊపిరితిత్తులకు సరఫరా చేసే రక్తం ఏది ఆమ్లజని రహిత రక్తం ఆప్షన్ ఏ ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే ఇరవయో ప్రశ్న ఎడమ జఠరికపై భాగం నుండి ఒక లావుపాటి రక్తనాళం బయలుదేరుతుంది దీన్ని ధమనీచాపం అంటారు ఇది శరీర భాగాలకు ఏ రక్తాన్ని సరఫరా చేస్తుంది ఆమ్లజని సహిత రక్తం అంటే ఆమ్లజనితో కూడినటువంటి రక్తాన్ని సరఫరా చేస్తుంది ఇక ఇరవై ఒకటవ ప్రశ్న గమనిస్తే రక్తం ఎల్లప్పుడూ ఎడమ జటరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని కనుగొన్నవారు గైరోలమా ఫ్యాబ్రిసి ఇంపార్టెంట్ వెరీ వెరీ గైరోలమా ఫ్యాబ్రిసి అనేటువంటి శాస్త్రవేత్త రక్తం ఎల్లప్పుడూ ఎడమ జటరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని కనుగొన్నాడు ఇరవై రెండవ ప్రశ్న గమనిస్తే సిరలలో ఎల్లవేళలా రక్తం గుండె వైపుకే ప్రవహిస్తుందని తెలుసుకున్నవారు విలియం హార్వే ఇరవై మూడవ ప్రశ్న ధమనులలో దమనులలో రక్తం గుండె నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుంది తప్ప శరీర భాగాల నుండి గుండెకు ప్రవహించదని గుర్తించినటువంటి శాస్త్రవేత్త విలియం హార్వే వెరీ వెరీ ఇంపార్టెంట్ దమనులలో రక్తం గుండె నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుంది తప్ప శరీర భాగాల నుండి గుండెకు ప్రవహించదని గుర్తించిన శాస్త్రవేత్త విలియం హార్వే విలియం హార్వే గుండెలో రక్తం దమనులలోకి నెట్టబడుతుంది సిరల నుండి రక్తం గుండెను చేరుతుంది అంటే రక్తానికి రెండు ప్రవాహాలు ఉన్నాయని దీనికి ఈ పేరు పెట్టాడు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ డబుల్ సర్క్యులేషన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త విలియం హార్వే ఇరవై ఐదో ప్రశ్న గమనిస్తే పదహారు వందల అరవై ఒకటవ సంవత్సరంలో మార్సెల్లో మాల్ఫీజీ గబ్బిలం యొక్క రెక్కల్లో గమనించినటువంటి రక్తనాళాలు ఏవి ఆప్షన్ బి నాలికలను గమనించడం జరిగింది ఇరవై ఆరో ప్రశ్న గమనిస్తే పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతించేవి కేశ సూక్ష్మకేశళికలు రక్తనాళాలు రక్తనాళికలు ఆప్షన్ ఏ నాలికలు గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది కుడికర్ణిక కుడి జటరిక ఎడమకర్ణిక ఎడమ కుడికర్ణిక ఎడమ ఎడమకర్ణిక కుడి జటరిక ఆప్షన్ ఏ కుడికర్ణిక కుడి జటరికలో గుండె యొక్క రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది ఇక ఇరవై ఆరో ప్రశ్న వనిస్తే నడవడం పరిగెత్తడం వంటి సమయాలలో రక్తపీడనం ఏ విధంగా ఉంటుంది సాధారణంగా తక్కువగా ఎక్కువగా ఏది కాదు సి ఎక్కువగా ఉంటుంది నడవడం పరిగెత్తడం లాంటి సమయాలలో రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది ఇరవై ఏడవ ప్రశ్న గమనిస్తే సామాన్య రక్తపీడనం కొలవడానికి డాక్టర్ ఉపయోగించేటువంటి పరికరం స్పిగ్మా మైనోమీటర్ గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే ఊపిరితిత్తులపై ఉన్న పొరను పులూరా అంటారు అలాగే గుండెపై ఉన్న పొరను ఏమంటారు పెరికార్డియం అంటారు గుర్తుపెట్టుకోవాలి పెరికార్డియం ఇరవై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తర్వాత యథాస్థితికి వస్తే దానిని ఏమంటారు ఒక హృదయ స్పందన వలయం లేదా హార్దిక వలయం అంటారు ముప్పై ప్రశ్న గమనిస్తే హార్దిక వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొని సంకోచ ప్రక్రియను ఏమంటారు సిస్టోల్ అని పిలుస్తారు హార్దిక వలయంలో సిస్టోల్ తర్వాత విశ్రాంతి తీసుకునేలా పూర్వస్థితిని డయాస్టోల్ అని పిలవడం జరుగుతుంది ఇక ముప్పై రెండవ ప్రశ్న గమనిస్తే సిస్టోల్ డయాస్టోల్ ప్రక్రియలు మొత్తం ఎన్ని సెకండ్లలో పూర్తవుతుంది సున్నా పాయింట్ ఎనిమిది సెకండ్లలో సిస్టోల్ డయాస్టోల్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇక ముప్పై మూడవ ప్రశ్న గమనిస్తే కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఎంత కర్ణికల సంకోచానికి పట్టే సమయం సున్నా పాయింట్ పదకొండు నుంచి సున్నా పాయింట్ పద్నాలుగు సెకండ్లు కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఇక ముప్పై నాలుగో ప్రశ్న గమనిస్తే జఠరికల సంకోచానికి ఎన్ని సెకండ్ల సమయం పడుతుంది సున్నా పాయింట్ ఇరవై ఏడు నుంచి సున్నా పాయింట్ ముప్పై ఐదు సెకండ్లు జఠరికల సంకోచానికి ఏర్పడుతుంది ఇక వివిధ జంతువులు వాటి గుండె యొక్క బరువు అలాగే వాటి నిమిషానికి హృదయ స్పందనలు ఎలా ఉన్నాయని గమనిస్తే పట్టిక నీటి తిమింగలం వచ్చేసి శరీర బరువు లక్షా యాభై వేల కిలోగ్రాములు ఉంటుంది గుండె బరువు వచ్చేసి ఏడు వందల యాభై కిలోగ్రాములు కేజీలు నిమిషానికి హృదయ స్పందన ఏడు సార్లు ఏనుగు వచ్చేసి మూడు వేల కిలోగ్రాములు ఉంటుంది గుండె బరువు వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై ఒక్క కేజీలు నిమిషానికి హృదయ స్పందన నలభై ఆరు మానవుడు అరవై నుంచి డెబ్భై కిలోగ్రాములు గుండె బరువు మూడు వందల గ్రాములు నిమిషానికి హృదయ స్పందన రేటు డెబ్భై ఆరు ఇక కోయల్టిట్ పక్షి ఎనిమిది గ్రాములు శరీర బరువు ఉంటుంది సున్నా పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ గుండె బరువు పన్నెండు వందల సార్లు దాని యొక్క నిమిషానికి హృదయ స్పందన రేటు ఇక ముప్పై ఆరో ప్రశ్న గమనిస్తే చాలాసేపు ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు కొంత వాచినట్లు కనిపిస్తే దాన్ని ఇలా అంటారు రక్తం గడ్డగట్టడం ఎడిమా కణజాల ద్రవం ఎనిమా ఆప్షన్ బి ఎడిమా అని పిలుస్తారు ఇక ముప్పై ఏడవ ప్రశ్న గమనిస్తే కణజాలలోకి చేరినటువంటి రక్తంలోని ద్రవ భాగాన్ని ఇలా అంటారు కణజాల ద్రవం అని పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి ఇక ముప్పై ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే కణజాలాలలో మిగిలిపోయినటువంటి కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి ఉండే వ్యవస్థ ఆప్షన్ సి శోషరస వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కణజాలలో మిగిలిపోయినటువంటి కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి ఉండే వ్యవస్థను శోషరస వ్యవస్థ అంటారు ముప్పై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే కణజాలాలకు రక్తానికి మధ్య ప్రధానమైనటువంటి సంధాన పదార్థంగా ఇది పనిచేస్తుంది ప్రసరణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ శోషరస వ్యవస్థ నాడీ వ్యవస్థ ఆప్షన్ సి శోషరస వ్యవస్థ కణజాలాలకు రక్తానికి మధ్య ప్రధానమైనటువంటి సంధాన పదార్థం శోషరస వ్యవస్థ ఇక నలభైవ ప్రశ్న గమనిస్తున్నాం అమీబా వంటి ఏక కణజీవుల జీవ పదార్థంలో సహజమైనటువంటి కదలికలను ఇలా పిలుస్తారు బ్రౌనియన్ చలనం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అమీబా వంటి ఏకకణజీవుల జీవ పదార్థంలో సహజమైనటువంటి కదలికలను బ్రౌనియన్ చలనం అని పిలవడం జరుగుతుంది ఇక నలభై ఒకటవ ప్రశ్న గమనిస్తే పదార్థాల రవాణా బాధ్యతను రక్తమే పూర్తిగా నిర్వహిస్తూ రక్తం రక్తనాళాల్లో ప్రవహించే వ్యవస్థను సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తారు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే పదార్థాల రవాణా బాధ్యతను రక్తమే పూర్తిగా నిర్వహిస్తూ రక్తం రక్తనాళాల్లో ప్రవహించేటువంటి వ్యవస్థను సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు ఇక ఆర్థ్రోబొడాతో నలభై రెండవ ప్రశ్న ఆర్థ్రోబొడాతో పాటుగా చాలా మలస్కా జీవులు కిందిస్తాయి కార్డేటా జీవులలో ఈ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది ఇక నలభై మూడవ ప్రశ్న గమనిస్తే మానవునిలో ఒక మిల్లీటర్ రక్తం గుండె నుండి కానీ చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి పట్టే సమయం ఆప్షన్ బి అరవై సెకండ్లు పట్టడం జరుగుతుంది ఇక నలభై నాలుగవ ప్రశ్న గమనిస్తే మానవుడు విశ్రాంతి సమయంలో సాధారణ రక్త పీడనం బ్లడ్ ప్రెషర్ బీపీ అంటారు ఆప్షన్ ఏ నూట ఇరవై బై ఎనభై ఉంటే అది సాధారణ మానవుని యొక్క బీపీ బ్లడ్ ప్రెజర్ సాధారణ రక్త పీడనం అంటారు నూట ఇరవై బై ఎనభై గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదవ ప్రశ్న గమనిస్తే ఏదైనా మానవునికి గాయం తగిలినప్పుడు రక్తం ఎన్ని నిమిషాలలోపు గడ్డ కడుతుంది మూడు నుంచి ఆరు నిమిషాలలోపు గడ్డ కడుతుంది అలా కట్టకుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇక ఆటోమేటిక్గా గడ్డ కట్టడం అనేది జరుగుతుంది మూడు నుంచి ఆరు నిమిషాలండి ఇలా కాదు అంటే ఇక వేరే వ్యాధి హిమోఫీలియా వ్యాధి అనేది వచ్చినట్టు లెక్క ఇక నలభై ఆరవ ప్రశ్న గమనిస్తే గాయం నుండి రక్తం ప్రవహించినప్పుడు రక్త ఫలికి నుండి ఈ ఎంజైమ్ విడుదలవుతుంది త్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ విడుదల విడుదలవుతుంది గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడవ ప్రశ్న గమనిస్తే జన్యు లోపం వలన కూడా కొందరిలో రక్తం గడ్డకట్టదు ఈ లోపాన్ని హీమోఫీలియా వ్యాధి అంటారు వంశపారంపర్య వ్యాధి వలన రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది వంశభారపర్య వ్యాధి వలన రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఏ వ్యాధి తలసేమియా వ్యాధి అని పిలవడం జరుగుతుంది నలభై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే మొక్కల్లో బాష్పోత్సేకం జరగకపోతే ఇది జరగదు నీటి రవాణా అనేది జరగదు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక యాభైవ ప్రశ్న గమనిస్తే మొక్కలలో నీటి రవాణా తోడుకు తోడ్పడేటువంటిది దారు కణజాలం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక యాభై ఒకటో ప్రశ్న గమనిస్తే మొక్కలలో నీటి ప్రసరణకు ఉపయోగపడున్నది దారువు యాభై రెండవ ప్రశ్న గమనిస్తే వేరు పీడనం ప్రయోగం చేసేటప్పుడు నీవు తీసుకునే జాగ్రత్త ఏది గాజుగొట్టం పరిమాణం కాండం యొక్క పరిమాణం ఒకే విధంగా ఉండేటట్లు చూసుకుంటే వేరు పీడన ప్రయోగం చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్త అవుతుంది ఇక యాభై మూడవ ప్రశ్న గమనిస్తే ఏపుగా పెరిగినటువంటి ఒక మొక్కజొన్న మొక్క వారానికి ఎన్ని లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపుతుంది ఆప్షన్ బి పదహైదు లీటర్ల నీటిని ఒక వారానికి మొక్కజొన్న మొక్క ఏపుగా పెరిగిన మొక్కజొన్న మొక్క నీటిని పదహైదు లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపిస్తుందట ఇక యాభై నాలుగో ప్రశ్న గమనిస్తే ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు ఎన్ని లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది ఏడు వందల యాభై నుంచి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటి వరకు బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది ఇక యాభై ఐదవ ప్రశ్న గమనిస్తే జీవశాస్త్రవేత్తలు మొక్కలలో ఆహార పదార్థాల రవాణాను పోషక కణజాలంను వీటి ద్వారా అధ్యయనం చేశారు పచ్చ పురుగులు ఎఫిడ్స్ అంటారు దీనిని ఉపయోగించి ఈ యొక్క ఆహార పదార్థాల రవాణాను పోషక కణజాలంను గుర్తించడం జరిగింది ఇక యాభై ఆరవ ప్రశ్న గమనిస్తే పోషక కణజాలం ద్వారా అవి రవాణా చేయబడతాయి పోషక కణజాలం ద్వారా రవాణా చేయబడేటివి చక్కెరలు ఇక యాభై ఏడవ ప్రశ్న కొనిస్తే రక్తంలో ఉండేటువంటి మరొక ప్రతిదేహమే రీసెస్ కారకం ఈ రీసెస్ కారకం వలన పుట్టబోయేటువంటి బిడ్డల్లో ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది ఇక బ్రిటన్ దేశ జనాభాలో దాదాపు ఎనభై ఐదు శాతం మందిలో ఈ రకమైన రీసెస్ కారక ప్రతిదేహాలు ఉన్నాయట అందుకని అక్కడ కొన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక ఇంజక్షన్ రూపంలో ఇచ్చి దాన్ని మళ్ళీ చేయడం జరుగుతుంది ఇక యాభై ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని వేల మంది పిల్లలు తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారు పది నుంచి పన్నెండు వేల మంది ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్న కంటెంట్ వీడియోలు అయితే చూడగలుగుతారు కేవలం మీరు మాత్రమే చూడకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోస్ని అయితే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించమని చేసుకోమని చెప్పండి దానివలన కంటెంట్ వీడియోలన్నిటిని మీరు మిస్ కాకుండా చూసి మీరు డిఎస్సిలో ఇక రాబోయే కాంపిటేటివ్ పరీక్షలు అన్నిట్లో మీరు విజయం సాధించడానికి మన వీడియోలు తోడ్పడతాయని ఆశిస్తున్నా ఇక నాలుగవ పాఠ్యాంశాన్ని గమనిస్తే విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థలో మొదటి ప్రశ్న గమనిస్తే విసర్జన ఎక్స్క్రిషన్ అని ఇంగ్లీష్లో ఉంటాడు లాటిన్ భాషలో ఎక్స్ అంటే ఏమిటి క్రీనియర్ అంటే ఏమిటి ఈఎక్స్ అంటే బయటకు అని క్రీనియర్ అంటే పంపుట బయటకు పంపుట అని అర్థం విసర్జన ఇక రెండవది దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని ఏమంటారు సమతుల్యత అంటారు ఇక మూడవ ప్రశ్న గమనిస్తే మన శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు ఏవి కార్బన్ డైఆక్సైడ్ నీరు నత్రజని సంబంధిత అమ్మోనియా యూరియా యూరికామ్లం పైత్యరస వర్ణకాలు అదనపు లవణాలు పైవన్నీ కూడా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే మానవుని శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు ఇక నాలుగవ ప్రశ్న గమనిస్తే మానవ విసర్జక వ్యవస్థలోని భాగాలు ఒక జత మూత్రపిండాలు ఒక జత మూత్ర నాళాలు మూత్రాశయం ప్రసేకం పైవన్నీ కూడా ఉంటాయి ఇక మానవ విసర్జక వ్యవస్థ యొక్క చిత్రపటాన్ని అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం గమనిస్తే గమనించినట్లు రెండు మూత్రపిండాలైతే చూస్తున్నాం ఊర్ధ్వధమని దాని కింద రొక్కదమని ఎడమ మూత్రపిండం అటుపక్క కుడి మూత్రపిండం ఇటుపక్క రొక్కశిర ఎడమ మూత్రనాళం మూత్రనాళం మూత్రాశయంలో తెరుచుకొనుట ఇటుపక్క గమనిస్తే ప్రసేకం కిందిది మూత్రాశయం అధివృక్క గ్రంథి అదో బృహత్ ఈ విధంగా అయితే మానవ విసర్జక వ్యవస్థ యొక్క చిత్రపటాన్ని అయితే గమనించాం ఇక ఆరవ ప్రశ్నను గమనిస్తే మానవులలో గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉండేటువంటి అవయవాలు మూత్రపిండాలు ఇక మూత్రపిండాల కొలతలు తెలపండి ఏడవ ప్రశ్న మూత్రపిండాల కొలతలు గమనిస్తే పది సెంటీమీటర్ల పొడవును కలిగిన మూత్రపిండాలు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వెడెల్పు నాలుగు సెంటీమీటర్ల మందంతో ఉంటాయి ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే ఉదరకుహర కుడి భాగంలో అధిక ప్రాంతం ఈ అవయవం ఆక్రమిస్తుంది ఎనిమిదవ ప్రశ్న ఉదరకుహర కుడి భాగంలో అధిక ప్రాంతం ఈ అవయవం ఆక్రమిస్తుంది ఊపిరితిత్తులు మూత్రపిండాలు కాలేయం ప్లీహం ఆప్షన్ సి కాలేయం ఆక్రమిస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇంకా తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే మూత్రపిండాల ఆకారం వెలుపల కుంభాకారంగాను లోపల పుటాకారంగాను ఉంటాయి ఇక పదవ ప్రశ్న గమనిస్తే ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కశిర మూత్రపిండం నుండి బయటకు పంపుతుంది ఫలితంగా వేరు చేయబడినటువంటి వ్యర్థాలు ఏమవుతాయి రక్తంలో కలిసిపోతాయి బయటకు విసర్జించబడతాయి శుద్ధి చేస్తాయి ఏది కాదు ఆప్షన్ బి బయటకు విసర్జించబడతాయి ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కశిర మూత్రపిండం నుండి బయటకు పంపుతుంది ఫలితంగా వేరు చేయబడినటువంటి వ్యర్థాలు బయటకు విసర్జించబడతాయి పాయువు ద్వారా ఇక పదకొండవ ప్రశ్న గమనిస్తే మూత్రపిండ నిలువు కోతలో ఎన్ని భాగాలు కనిపిస్తాయి అవి ఏవి రెండు భాగాలు కనిపిస్తాయి ఒకటి వల్కలం కార్టెక్స్ అంటాడు నెంబర్ టూ దవ్వ మెడుల్లా అని పిలుస్తారు ఇంకా పన్నెండవ ప్రశ్న గమనిస్తే మూత్రపిండంలో సుమారు ఎన్ని సూక్ష్మ వృక్కనాళాలు నెఫ్రాన్లు ఉంటాయి ప్రతి మూత్రపిండంలో సుమారు ఎన్ని సూక్ష్మ వృక్కనాళాలు ఉంటాయి ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్లు ఉంటాయి నెఫ్రాన్లు ఇక ప్రతి నెఫ్రాన్లో ఎన్ని భాగాలు ఉంటాయి రెండు భాగాలు ఉంటాయి ఒకటి మాల్ఫీజియన్ దేహం రెండు వృక్క నాలిక నెఫ్రాన్లో ఉండే భాగాలు ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి రెండు భాగాలు ఉంటాయి ఒకటి మాల్ఫీజియన్ దేహం రెండు వృక్క నాలిక ఇక పద్నాలుగో ప్రశ్న గమనిస్తే నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని భౌమన్ గుళిక అంటారు గుర్తుపెట్టుకోవాలి నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని భౌమన్ గుళిక అంటారు పదహారవ ప్రశ్న గమనిస్తే పదహైదవ ప్రశ్న గమనిస్తే భౌమన్ గుళికలో ఉన్న రక్తకేశనాలికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్తకేశనాలికల గుచ్చం అంటారు ఇక భౌమన్ గుళిక రక్తకేశనాలికల గుచ్చాలను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక పదిహేడవ ప్రశ్న గమనిస్తే గుచ్ఛం గుచ్చం అవివాహికాదమని నుండి ఏర్పడుతుంది దీనిని దీని నుండి ఇది వెలువడుతుంది అపవాహిదమని అభివాహికాదమని నుండి అపవాహిధమనిక ఏర్పడుతుంది ఇక పద్దెనిమిదవ ప్రశ్న గమనిస్తే అవివాహిదమనిక వ్యాసం అపవాహికాదమని యొక్క వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వలన రక్తకేశనాలికా గుచ్చంలో పీడనం పెరిగి ఏం జరుగుతుంది దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి ఇది ప్రాసెస్ వడపోత ఎలా జరుగుతుంది అంటే అభివాహి వ్యాసము అపవాహిదమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వలన రక్త కేశనాళికా గుచ్చంలో పీడనం ఏర్పడి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా వడపోతకు గురవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే పంతొమ్మిదవ ప్రశ్న గుళిక గోడలలోని కళా కణాలు ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి వీటిని పోడోసైట్లు అని కూడా పిలుస్తారు గులిక గోడలలోని కణాలు ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి వీటిని పోడోసైట్లు అని పిలుస్తారు ఇరవయో ప్రశ్న గమనిస్తున్నాం రుక్కనాళికలో ఎన్ని భాగాలుంటాయి అవి ఏవి మూడు భాగాలుంటాయి ఒకటి సమీపస్థ నాళం నెంబర్ టూ హెన్లీ సిక్యం యు ఆకారంలో ఉంటుంది నెంబర్ త్రీ దూరస్థ నాళం ఇంకా ఇరవై ప్రశ్న గమనిస్తే మూత్రం ఏర్పడే విధానం లో ఎన్ని దశలు ఉంటాయి అవి ఏవి నాలుగు దశలు ఉంటాయండి గుచ్ఛగాలనం వర్ణాత్మక శోషణం నాళికాస్రావం అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం అని చెప్పి నాలుగు దశలు అయితే ఉంటాయి గుచ్ఛగాలనం అంటే అవివాహిదమని కలిగించే పీడనం వల్ల గుచ్ఛం గుండా రక్తం ప్రవహిస్తుంది ఈ పీడనం ఫలితంగా రక్తం వడపోయబడుతుంది వ్యర్థ పదార్థ అణువులు పోషక పదార్థ అణువులు నీరు వడపోయబడి బౌమన్స్ గులికకు చేరతాయి ఇక వర్ణాత్మక పునఃశోషణం అంటే ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను బాహ్య రక్తకేశనాలిక వల తిరిగి శోషిస్తుంది తీసుకుంటుంది ఇక గ్లూకోజ్ అమైనో ఆమ్లాలు విటమిన్ సి పొటాషియం కాల్షియం సోడియంల క్లోరైడ్లు డెబ్బై ఐదు శాతం నీరు పునః శోషించబడతాయి తిరిగి తీసుకోబడతాయి ఇక మూడవది నాళికా నాళికా నాళికాస్రావంలో బాహ్య రక్తకేశల నుండి మూత్ర నాళికలలోకి వ్యర్థ పదార్థాలు స్రవించబడతాయి రక్తంలో ఉండేటువంటి యూరియా యూరికామ్లం క్రియాటినిన్ సోడియం పొటాషియం హైడ్రోజన్ అయాన్లు స్రవించబడతాయి ఇవి మూత్రం యొక్క గాఢతను పీహెచ్ను నియంత్రిస్తాయి ఇది ఈ విధంగా అధిక గాఢత గల మూత్రమైతే ఏర్పడుతుంది ఇవి నాలుగు దశలు ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి ఇక ఇరవై రెండవ ప్రశ్న గమనిస్తే మన శరీరం నుండి మూత్రపిండాలు ఈ వ్యర్థాలను తీసివేసి నీటి సమతాస్థితిని నెలకొల్పుతాయి నత్రజని వ్యర్థాలను తీసివేసి నీటి యొక్క సమతాస్థితిని నెలకొల్పడం జరుగుతుంది ఇక ఇరవై మూడవ ప్రశ్న గమనిస్తే కృత్రిమంగా రక్తాన్ని వడగట్టేటువంటి ప్రక్రియను ఏమంటారు హీమోడయాలసిస్ అంటారు ప్రతిసారి డయాలసిస్కు ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది మూడు నుంచి ఆరు గంటల సమయం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిసారి డయాలసిస్కు ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది మూడు నుంచి ఆరు గంటల సమయం ఇక ఇరవై ఐదవ ప్రశ్న గమనిస్తే మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు ఎక్కడ ఎవరు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సమరూప కవలలకు ఈ యొక్క మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగింది ఈ ఘనత సాధించినటువంటి డాక్టర్ చార్లెస్ హాఫ్ నెగల్ వాషింగ్టన్కు చెందినటువంటి సర్జన్ డాక్టర్ ఇక ఇరవై ఆరో ప్రశ్న గమనిస్తే మన దేశంలో మొదటిసారి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో డిసెంబర్ ఒకటవ తేదీన క్రిస్టియన్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వేలూరులో ఈ యొక్క మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ అయితే జరిగింది మొదటిసారి ఇక ఇరవై ఏడవ ప్రశ్న గమనిస్తే ఇతర విసర్జక మార్గాలకు ఉదాహరణలు ఊపిరితిత్తులు చర్మం కాలేయం ద్వారా కూడా రకరకాలైనటువంటి విసర్జక పదార్థాలు బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే ఎర్ర రక్త కణాల జీవితకాలం నూట ఇరవై రోజులు తర్వాత అవి ఎక్కడ విచ్ఛిన్నమవుతాయి కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే కాలేయంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు హిమోగ్లోబిన్ నుండి ఏర్పడేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాలేయంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు హిమోగ్లోబిన్ నుండి ఏర్పడేవి బైలురుబిన్ బైలువర్డిన్ యూరోక్రోమ్ అనేటువంటి పైత్యరస వర్ణకాలు తయారవడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఒకదానితో ఒకటి లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ ధరనే మొత్తం శరీర వ్యవస్థ అయితే పనిచేయడం అనేది జరుగుతుంది ఇక ముప్పయో ప్రశ్న గమనిస్తే అధికంగా ఉన్న కాల్షియం మెగ్నీషియం మరియు ఐరన్ యొక్క లవణాలు దీని సహాయంతో మలంతో బయటకు విసర్జించబడతాయి పెద్ద ప్రేగులో ఉన్నటువంటి ఉపకళా కణజాలం చే సహాయంతో ఈ యొక్క కాల్షియం మెగ్నీషియం ఐరన్లు యొక్క లవణాలు పాటు బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది ఇక ముప్పై ఒకటో ప్రశ్న గమనిస్తే ఇతర జీవుల్లో విసర్జక వ్యవస్థ యొక్క పట్టికనైతే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం జీవి పేరు వర్గం విసర్జక వ్యవస్థ గమనిస్తే ప్రోటోజవ వర్గానికి చెందినటువంటివి కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా విసర్జక వ్యవస్థ ఉంటుంది ఇక పొరిఫెరా సిలిండ్రేటాలు నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన జరుగుతుంది ఇక ప్లాటీహెల్మింతిస్లో జ్వాలా కణాలు విసర్జక వ్యవస్థ అనిలిడాలో నెఫ్రీడియాలు నిమెటోడాలో రెనెట్ కణాలు ఆర్థ్రోపోడాలో హరిత గ్రంధులు మాల్ఫీజియన్ నాలికలు ఇక మొలస్కాలో మెటానిఫ్రీడియా అనేటువంటివి ఇకైనా డెర్మెటాలో జల ప్రసరణ వ్యవస్థ ఇక సరీస్ రూపాలు పక్షులు క్షీరదాలు వచ్చేసి మూత్రపిండాలలో విసర్జక వ్యవస్థ అయితే ఏర్పాటు చేయబడి ఉంటుంది ఇవి ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకో ప్రయత్నం అయితే చేయాల్సిందే ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే మొక్కలలోని విసర్జక పదార్థాలు మొక్కలలోని విసర్జక పదార్థాలు గమనించినట్లయితే అంత్య పదార్థాలుగా ఉండే అవి మొక్క నుండి విడిపడడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆల్కలాయిడ్లు ఇలాంటివన్నీ కూడా గమనిస్తే ఆల్కలాయిడ్లు మొక్క పేరు మొక్కలోని భాగం ఉపయోగం క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ సింకోనా అఫిసినాలిస్ సింకోనా అంటారు బెరడు మొక్కలోని భాగం మలేరియా నివారణకు ఉపయోగపడతాయి ఉపయోగపడేటువంటి ఈ యొక్క మొక్కల యొక్క అంత్య ఉత్పన్నాలు విసర్జక పదార్థాలు ఇక నికోటిన్ ఆలకలాయట్ నికోటియానా టొబాకం పొగాకు ఈ యొక్క మొక్కలోని భాగం వచ్చేసి ఆకులు క్రిమి సంహారానికి ఉపయోగిస్తారు ఇక మార్ఫిన్ కొకైన్ అనేటువంటివి పెపాఫ్ సోమిని ఫెరం నల్ల మందు అని అంటారు ఫలం దీనిలో మొక్క భాగం వచ్చేసి ఫలం నొప్పుల యొక్క నివారణకు వాడతారు ఇక రిసర్పిన్ అనేటువంటి అలకలాయిడ్ గమనిస్తే రావుల్ఫియా సర్పంటైన సర్పగంధి అంటారు దీని యొక్క వేరు మొక్కలోని ముఖ్య భాగం పాము కాటు నుంచి రక్షిస్తుంది సర్పగంధి యొక్క వేరు నెక్స్ట్ వన్ కెఫెన్ కాఫియా అరబికా కాఫీ ముక్క విత్తనాలు వీటిలోది నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం ఉపయోగం ఇక నింబిన్ అజాడిరక్త ఇండిక వేప అంటారు విత్తనాలు బెరడు ఆకులు యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తారు ఇక స్కోపో లమైన్ స్కోపో లమైన్ వచ్చేసి ధతురాస్ట్రామోనియం ఉమ్మెత్త పువ్వు పండ్లు పువ్వు రెండు వాడతారు మత్తుమందుకు ఉపయోగిస్తారు ఇక పైరిథ్రాయిడ్స్ అనేటువంటి ఆల్కలాయిడ్ గమనిస్తే ట్రైడాక్స్ గడ్డి చామంతి పుష్పాలు దీనిలోని భాగాలు కీటకనాశనాలకు ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇక ట్యానిన్లు అనేటువంటివి ఉంటాయి ట్యానిన్లు కర్బన సంయోగ పదార్థాలు ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడి ఉంటాయి ముదురు గోధుమ వర్ణం కలిగి ఉండి ట్యానిన్లు ట్యానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి మరియు మందులలో ఉపయోగిస్తడం జరుగుతుంది ఉదాహరణకు తుమ్మ తంగేడు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనం వచ్చేసి రెసిన్లు రెసిన్ నాళాలను కలిగి ఉండడం వలన అత్యధిక వివృత బీజాల ప్రత్యేకత రెసిన్లను వార్నిష్ల తయారీలో ఉపయోగిస్తారు ఉదాహరణకు పైనస్ ఇంకా ముప్పై మూడవ ప్రశ్న కనిస్తే మొక్కల్లో జీవక్రియా ఉత్పన్నాలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు ఎగ్జాంపుల్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వులు నెంబర్ టూ ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఎగ్జాంపుల్ ఆల్కలాయిడ్లు జిగుర్లు టానిన్లు లేటెక్స్ మరియు రెసిన్లు ఇక ముప్పై నాలుగవ ప్రశ్న జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని ఏమంటారు అంటే విసర్జన అంటారు గుర్తుపెట్టుకోవాలి పదార్థాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడాన్ని శ్రావం అంటారు శ్రావకం శ్రావం ముప్పై ఆరో ప్రశ్న వస్తే మూత్రపిండాలు పనిచేయకపోవడంను ఇలా కూడా అంటారు ఈఎస్ఆర్డీ అంటారు ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ ఈఎస్ఆర్డిని కంట్రోల్ చేయడానికి డయాలసిస్ అనేది చేయడం జరుగుతుంది ఇది ఈ యొక్క పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలు ఓకే ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ను షేర్ చేయండి వీడియోస్ను షేర్ చేయండి ఓకే ఐదవ పాఠ్యాంశాన్ని గమనిస్తూ ఉన్నాం నియంత్రణ సమన్వయ వ్యవస్థ నియంత్రణ సమన్వయ వ్యవస్థలో మొదటి ప్రశ్న గమనిస్తే ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడం అనేది ఇలా జరుగుతుంది క్రమ పద్ధతిలో జరిగే ప్రతిస్పందన చర్యలను గమనిస్తే ప్రచోదనంను గుర్తించడం అనేటువంటిది మొదటి దశ అందినటువంటి సమాచారాన్ని ప్రసారం చేయడం అనేటువంటిది రెండవ దశ సమాచారాన్ని విశ్లేషించడం అనేటువంటిది మూడవ దశ ప్రచోదనానికి సరైనటువంటి ప్రతిక్రియ చూపడం అనేటువంటిది చివరి దశ ఇది ప్రతిస్పందన ప్రచోదనానికి ప్రతిస్పందనానికి ఉండేటువంటి జరిగే క్రమ పద్ధతిలో జరిగే ప్రతిస్పందన చర్యలు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవ ప్రశ్న గమనిస్తే శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని ఒకటి జ్ఞానానికి సంబంధించిందని రెండు చర్యలకు సంబంధించిందని నిర్ణయానికి వచ్చినటువంటి గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త ఎవరు గాలన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి గాలన్ గారు చెప్పినటువంటి అంశం ఇక్కడ గమనిస్తే ఒకటి జ్ఞానానికి సంబంధించినటువంటి నాడులు ఉంటాయి రెండు చర్యలకు సంబంధించిన నాడులు అని చెప్పి రెండు వేరువేరుగా నాడులు అయితే ఉన్నాయని చెప్పి గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త గాలన్ గారు తెలుసుకోవడం జరిగింది ఇక మూడవ ప్రశ్న గమనిస్తే నాడీ కణ నిర్మాణాన్ని అయితే మనం చిత్రపట రూపంలో గమనిస్తూ ఉన్నాం గమనిస్తే డెండ్రైట్లు అనేటువంటివి ఉంటాయి పైన తర్వాత నిస్సెల్ కణికలు కణాలు మధ్యలో కేంద్రకం కణదేహం ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి శ్వాన్ కణం ఉంటుంది తంత్రికాక్షం ఉంటుంది రణవీర్ కణుపు అంటారు వాడికి మధ్య సంబంధించి చూస్తూ ఉన్నాం ఇక మయలిన్ తోడుగ అనేది ఉంటుంది దాని కింద పూర్తిగా నాడీ సంధి అనేటువంటిది ఉంటుంది తంత్రికాక్ష ధృవం అనేటువంటి నిర్మాణాలు అయితే నాడీ నిర్మాణంలో పరిశీలించవచ్చు ఇక నాలుగవ ప్రశ్న గమనిస్తే మన నాడీ వ్యవస్థలో సుమారు ఎన్ని నాడీ కణాలు ఉన్నాయి ఆప్షన్ బి పది బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి ఐదవ ప్రశ్న గమనిస్తే ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో కానీ ఆక్సంతో కానీ కలిసే ప్రదేశాన్ని సంధి అంటారు గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో కానీ ఆక్సంతో కానీ కానీ కలిసేటువంటి ప్రదేశాన్ని సంధి అంటారు ఇక ఆరవ ప్రశ్న గమనిస్తే సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను ఎన్ని రకాలుగా విభజించారు అవి ఏవి గుర్తుపెట్టుకోవాలి సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను ఎన్ని రకాలుగా విభజించారు మూడు రకాలుగా విభజించారు ఒకటి అభివాహీ నాడులు జ్ఞాన నాడులు అంటారు రెండు అపవాహీ నాడులు చాలక నాడులు అంటారు మూడు సహ సంబంధ నాడులు అని చెప్పి మూడు రకాలు ఇక నాడీ ప్రచోదనం అనేటువంటిది నిమిషానికి ఎన్ని మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది నాడీ ప్రచోదనం అనేటువంటిది నిమిషానికి ఎన్ని మీటర్లండి వంద మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇక నాడీ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి విభాగాలు రెండు ముఖ్యమైనటువంటి విభాగాలు నాడీ వ్యవస్థలో ఉన్నాయి ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ రెండు పరిధియ నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు వెన్నుపాము కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ నేర్పరుస్తాయి కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పదవ ప్రశ్న గమనిస్తే మెదడులోని ముఖ్య భాగాలు గమని ఏమిటి మెదడులోని ముఖ్య భాగాలు మూడు రకాలు మూడు ఉన్నాయి ఒకటి ముందు మెదడు మస్తిష్కం అని చెప్పి మధ్య మెదడు దృక్కు గోళాలు మూడవది వెనుక మెదడు అనుమస్తిష్కం మధ్యాముఖం అని పిలవడం జరుగుతుంది ఇక పదకొండవ ప్రశ్న గమనిస్తే మెదడు ఎన్ని గ్రాముల బరువు ఉంటుంది సాధారణంగా మెదడు ఎన్ని గ్రాముల బరువు ఉంటుంది పద్నాలుగు వందల గ్రాముల బరువు ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇక శరీరంలో మొత్తం ఉత్పన్నమైనటువంటి శక్తిలో ఎంత శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది అప్ టు ట్వంటీ పర్సెంట్ అంటే వంద శాతం శక్తి ఉత్పత్తి అయితే ఇరవై శాతం శక్తిని మెదడు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది ఇక పదమూడవ ప్రశ్న గమనిస్తున్నాం పురుషుని యొక్క మెదడు బరువు పురుషుని యొక్క మెదడు బరువు పదమూడు వందల డెబ్బై ఐదు గ్రాములుగా లెక్కించడం జరిగింది ఇక పద్నాలుగో ప్రశ్న స్త్రీ యొక్క మెదడు పన్నెండు వందల డెబ్బై ఐదు గ్రాములుగా లెక్కించడం జరిగింది ఇక సాధారణంగా మెదడు బరువు పద్నాలుగు వందల గ్రాములు గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే లంబికలు నిర్వర్తించేటువంటి విధులు గ్రాణ లంబికలు వాసనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి ఇక పదహారో వర్షం గమనిస్తే మస్తిష్కం అనగా ఇందులో రెండు అర్ధగోళాలు ఉంటాయి ఒకటి మస్తిష్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది ఈ ముడతలు ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గైరి అని లోతుగా ఉన్న భాగాన్ని సల్సి అని పిలుస్తారు మస్తిష్కం యొక్క విధులు మానసిక సామర్థ్యం యొక్క స్థావరం ఇది అనేక అనుభూతులను ఊహించగలుగుతుంది ఇక పద్దెనిమిదవ ప్రశ్న గమనిస్తే మస్తిష్కానికి ఈ మధ్య మెదడుకు మధ్యలో ఉండేది ద్వారగోర్థం ద్వారగోర్థంలో గోర్థం ద్వార ఈ విధంగా విభజించబడింది థాలమస్ హైపోథాలమస్ అనేటువంటి భాగాలుగా విభజించబడుతుంది ద్వారగోర్థం ద్వారకోర్థం యొక్క విధులు గమనిస్తే కోపం బాధ ఆనందం వంటి భావావేశాలు నియంత్రించుట భావోద్వేగాలకు కేంద్రాలు హైపోథలామస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది హైపోతలామస్ అనేటువంటిది పీయూష గ్రంథిని కంట్రోల్ చేస్తుంది ఇక ఇరవై ఏటో ప్రశ్న మధ్య మెదడు అంటే ఇది మందంగా తృడంగా చిన్న కడ వంటి భాగంతో ఉంటుంది ఇది ముందు మెదడును అణు మస్తిష్కంతోను వెనుక మెదడును ఫ్రా ఫాన్స్తోనూ కలిపి ఉంచుకుంటుంది ఇరవై రెండవ ప్రశ్న గమనిస్తే మెదడు యొక్క విధులు మస్తిష్కం వల్ల కణం నుండి వెన్నుపాముకు మరియు విజ్ఞాన పరిశోధనలకు వెన్నుపాము నుండి హైపోతలామస్కు పంపడం జరుగుతుంది ఇక ఇరవై మూడో ప్రశ్న గమనిస్తే వెనక మెదడు అంటే ఇది చివరి మెదడు చివరి భాగం అనుమస్తిష్కం మజ్జాముఖం కలిగి ఉంటాయి అనుమస్తిష్కంలో రెండు మస్తిష్కార్థ గోళాలు ఉంటాయి అనుమస్తిష్క విధులు గమనిస్తే శరీర సమతాస్థితిని నియంత్రిస్తుంది మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది ఇరవై ఐదో ప్రశ్న గమనిస్తే త్రిభుజాకారంలో ఉండి వెనక మెదడులోని పాన్స్ను పాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉండేది మజ్జాముఖం ఇరవై ఆరో ప్రశ్న వస్తే మజ్జాముఖం యొక్క విధులు శ్వాసక్రియ నాడీ స్పందన రక్తపీడనం హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించేటువంటి కేంద్రకం మజ్జాముఖం ఇరవై ఏడో ప్రశ్న వస్తే మెదడు నుంచి బయలుదేరే నాడులను కపాలనాడులు అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఎనిమిదో ప్రశ్న ఉనిస్తే వెన్నుపాము నుండి బయలుదేరినటువంటి నాడులను వెన్నునాడులు అంటారు ఇరవై తొమ్మిదో ప్రశ్న ఉనిస్తే మన దేహంలో మొత్తం ఎన్ని జతల కపాలనాడులు వెన్నునాడులు ఉన్నాయి వెరీ 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 ఇంపార్టెంట్ పన్నెండు జతల కపాలనాడులు ఉన్నాయండి ముప్పై ఒక్క జతల వెన్నునాడులు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి పన్నెండు జతల కపాలనాడులు ముప్పై ఒక్క జతల వెన్నునాడులు ఉన్నాయి ఇక ముప్పయో ప్రశ్న ఉనిస్తే కప్పల యొక్క మెదడును తొలగించిన తర్వాత అవి బతికి ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించినటువంటి శాస్త్రవేత్తలు లియానార్డో డావిన్సీ స్టీఫెన్ హెల్స్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ యొక్క మెదడు గురించినటువంటి పరిశోధనలు చేస్తూ కప్ప యొక్క మెదడును తొలగించారు అలా తొలగించినప్పటికీ అది బ్రతికే ఉన్నప్పుడు దాన్ని గమనించడం జరిగింది దీన్ని బట్టి మెదడు కాకుండా ఇంకా ఏదో ఉంది దీనికి సంబంధించినటువంటి విషయాలను వాళ్ళు గుర్తించడం జరిగింది ఇక ముప్పై ఏడో ప్రశ్న గమనిస్తే వెన్నుపాము కేవలం మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గమే కాకుండా ఇలా కూడా పనిచేస్తుంది నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేయడం జరుగుతుంది ఇక ముప్పై రెండవ ప్రశ్న గమనిస్తే పృష్టమూలం జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం ఉదరమూలం కండరాల సంకోచం గురించినటువంటి సూచనలను వెలుపలకు పంపుతుందని పద్దెనిమిది వందల ఎనభై రెండులో తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఫ్రాన్స్కు చెందినటువంటి ఫ్రాంకోయిస్ మెజెండై అనేటువంటి శాస్త్రవేత్త అనేటువంటిది జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని ఉదరమూలం అనేటువంటిది కండరాల సంకోచం కొరకు సూచనను వెలువలకి పంపుతుందని చెప్పి తెలియజేశాడు ఇక ముప్పై మూడవ ప్రశ్న గమనిస్తే నాడీ వ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాలలో ఉదాహరణకు శరీర అంతర్భాగాలను రక్తనాళాలు సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది దీన్ని స్వయం నాడీ వ్యవస్థ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇక ముప్పై నాలుగో ప్రశ్న గమనిస్తున్నాం హృదయ స్పందన స్పా శ్వాసక్రియ మొదలైన పనులను ఈ మెదడు భాగం నియంత్రిస్తుంది మెడుల్లా అబ్లాంగేట అనేటువంటి మెదడు భాగం హృదయ స్పందన శ్వాసక్రియ మొదలైనటువంటి పనులను నియంత్రిస్తుంది ఇక్కడ ఒక చిత్రపటాన్ని అయితే మనం గమనిస్తూ ఉన్నాం సహానుభూత నాడీ వ్యవస్థ సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేటువంటి విషయాలు గమనిస్తే సహానుభూత నాడీ వ్యవస్థ విషయాలు చూస్తే సహానుభూత నాడీ వ్యవస్థ కనుపాప పెద్దది కావడానికి లాలాజల స్రవించడాన్ని ఆపడానికి శ్వాసనాళం పెద్దది కావడానికి హృదయ స్పందన వేగాన్ని పెంచడానికి రక్తపీడనాన్ని పెంచడానికి కులోమగ్రంథి క్రియావేగాన్ని తగ్గించడానికి జీర్ణగ్రంథుల స్రావాలను తగ్గించడానికి మూత్రాశయం సడల అది ఓపెన్ కావడానికి అలాగే లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించడానికి ఈ యొక్క సహానుభూత నాడీ వ్యవస్థ అయితే తోడ్పడుతుంది ఇక సహానుభూత పరనాడీ వ్యవస్థలో అంశాలు గమనిస్తే కనుపాప యథాస్థితికి రావడానికి లాలాజలం స్రవించడాన్ని ఉత్తేజపరచడానికి శ్వాసనాళం యథాస్థితికి రావడానికి హృదయ స్పందన వేగాన్ని తగ్గించడానికి రక్తపీడనాన్ని బ్లడ్ ప్రెషర్ను తగ్గించడానికి క్లోమగ్రంథి క్రియా వేగాన్ని పెంచడానికి జీర్ణ గ్రంథుల స్రావాలను పెంచడానికి మూత్రాశయాన్ని సంకోచించడం మూసుకుపోవడానికి క్లోజ్ కావడానికి ఇక లైంగిక అవయవాల ఉత్తేజం చెందడానికి ఈ యొక్క సహానుభూత పరనాడీ వ్యవస్థ ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే సహానుభూత నాడీ వ్యవస్థ సహానుభూత పరనాడీ వ్యవస్థ గురించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ మనం గమనిస్తే రెండవ మెదడు అనిగా పిలువబడేటువంటిది ఆప్షన్ బి జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ రెండవ మెదడు అని పిలుస్తారు ఇక మధుమేహం ఈ గ్రంథికి సంబంధించింది గ్రంథికి సంబంధించినది మధుమేహ గ వ్యాధి సంబంధించి మధుమేహ వ్యాధి ఈ గ్రంథికి సంబంధించింది క్లోమ గ్రంథికి సంబంధించింది ఇక నెక్స్ట్ వన్ గమనిస్తూ ఉన్నాం మానవునిలో అంతస్రావ గ్రంథుల యొక్క విషయాలు మనం ఇక్కడ పట్టిక రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం అంతస్రావ గ్రంథులను ఒకసారి గమనిస్తే గ్రంథి యొక్క పేరు ఉండే స్థానం స్రవించే హార్మోన్ హార్మోన్ ప్రభావం వలన శరీరం చూపేటువంటి ప్రతిస్పందన గమనిస్తున్నాం పీయూష గ్రంథి ప్రధానమైనటువంటి గ్రంథి పీయూష గ్రంథి పీయూష గ్రంథి మెదడు అడుగు భాగంలో ఉంటుంది ఇది స్రవించేటువంటి హార్మోన్లు సొమోటోట్రోఫిన్ థైరోట్రోఫిన్ గొనోడోట్రోఫిన్ అడినోకార్టికోట్రోఫిన్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవి ఆరు వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు గమనిస్తే సొమోటోట్రాఫిన్ వలన ఎముకల పెరుగుదల జరుగుతుంది ఇది పీయూష గ్రంథిలో ఉన్నటువంటి హార్మోన్ విడుదల చేసేటువంటి హార్మోన్ గుర్తుపెట్టుకోవాలి థైరోట్రోఫిన్ అనేటువంటిది థైరాయిడ్ గ్రంథి పైన ప్రభావం చూపుతుంది ఇక మూడవది గొనడోట్రోఫిన్ అనేటువంటిది ముష్కాలు మరియు స్త్రీ బీజ పైన ప్రభావం చూపుతుంది ఇక నాలుగవది అడ్రినోకార్టికోట్రోఫిన్ హార్మోన్ అడ్రినల్ కార్టెక్స్ను ఉత్తేజపరుస్తుంది ఇక ఐదవది ల్యూటినైజింగ్ అంటే పురుషులలో టెస్టోస్టిరాన్ను శ్రవించుటకు స్త్రీలలో అండోత్సర్గం కార్పస్ లుటియం అభివృద్ధి ప్రొజెస్టిరాన్ స్రవించుటకు ఇది ముఖ్యమైనటువంటిది ఈ విషయాలు ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు ప్రతి ఒక్కటి ఒక మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు అయితే దీన్ని గమనించండి చదవండి అర్థం చేసుకోండి నేర్చుకోండి ఇక ఆరవది ఫాలికిల్ స్టిములేటింగ్ వచ్చేసి పురుషులలోని శుక్రకణాల ఉత్పత్తికి స్త్రీలలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధికి ఈస్ట్రోజన్ స్రవించుట పాల ఉత్పత్తి స్రవించుట అనేటువంటివి ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే థైరాయిడ్ గ్రంథి అండి థైరాయిడ్ గ్రంథి వచ్చేసి గొంతులో ఉంటుంది థైరాక్సిన్ అనేటువంటి యొక్క హార్మోన్ను విడుదల చేస్తుంది సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియల పైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఈ థైరాక్సిన్ ఎక్కువైతే పొడవుగా పెరగడం జరుగుతుంది తక్కువైతే పొట్టిగా ఉండడం అనేది జరుగుతుంది ఇలా రకరకాలైనటువంటి ప్రభావం అనేది చూపుతుంది థైరాక్సిన్ థైరాయిడ్ గ్రంథి ఇక స్త్రీ బీజకోశ గ్రంథి గమనిస్తే ఉదరం కింద ఉంటుంది నెంబర్ వన్ ప్రొజెస్టిరాన్ అనేటువంటిది హార్మోన్ విడుదలవుతుంది గర్భాశయం పెరుగుదల పిండ ప్రతిస్థాపన స్థన గ్రంథుల అభివృద్ధికి ప్రొజెస్టిరాన్ ఉపయోగపడుతుంది ఇక ఈస్ట్రోజన్ అనేటువంటిది రెండవ హార్మోన్ ఇది కటి వలయం పెరుగుదల ఇరవై ఎనిమిది రోజుల ఋతుచక్ర నియంత్రణకు తోడ్పడుతుంది ఈస్ట్రోజన్ నెక్స్ట్ మనం గమనిస్తే ముష్కాలు ముష్క గోణులలో టెస్టోస్టిరాన్ అనేటువంటి యొక్క హార్మోన్ పురుషులలో ముఖం పైన వెంట్రుకల పెరుగుదల కండరాల అభివృద్ధి కంఠస్వరంలో మార్పు లైంగిక ప్రవర్తన పురుష లైంగిక అవయవాల అభివృద్ధికి టెస్టోస్టిరాన్ ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ వన్ అడ్రినలిల్ అడ్రినల్ మూత్రపిండం పైన అడ్రినలిన్ అనేటువంటి యొక్క హార్మోన్ను విడుదల చేస్తుంది హృదయ స్పందనను పెంచడం రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం హృదయ దమని వ్యాసాన్ని కంటిపాప వ్యాసాన్ని పెంచడం అనేటువంటిది ఇది చేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఈ యొక్క అంతస్రావ గ్రంథుల గురించినటువంటి విషయాలు వెరీ 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 ఇంపార్టెంట్ ఎంత వీలైతే అంత మీరు ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్ని ఎక్కువ సార్లు వీడియో చూసి నేర్చుకోగలరు నెక్స్ట్ వన్ గమనిస్తే అత్తిపత్తి అనేటువంటి మొక్క ఈ చలనాన్ని చూపిస్తుంది స్పర్శతో నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది స్పర్శతో నాస్టిక్ చలనం అంటే ఆ యొక్క పత్రాలను మనం అట్లా టచ్ చేస్తేనేవి ముడుచుకుపోవడం అనేది జరుగుతుంది అత్తిపత్తి మొక్కను గమనించే ఉంటారు దీన్ని ఇలా చేయడాన్ని స్పర్శతో నాస్టిక్ చలనం అని పిలవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ ముప్పై తొమ్మిదో ప్రశ్న గురిస్తే మొక్కలలోని హార్మోన్లు మొక్కలలోని హార్మోన్లు వాటి ఉపయోగాలు గమనిస్తూ ఉన్నాం ఆక్సిన్స్ గమనిస్తే కణం పెరుగుదల మరియు కాండం వేరు విభేదనకు తోడ్పడుతుంది ఇక జిబ్బరిల్లిన్లు వచ్చేసి విత్తనాల అంకురోత్పత్తి కూరకాలు మొలకెత్తడం కాండం పాడవ పాడవడం పుష్పించడానికి ప్రేరేపించడం విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి కోరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సైటోకైనిన్స్ సైటోకైనిన్స్ అనేటువంటి హార్మోన్లు కణ విభజనను ప్రేరేపించడం పార్శ్వ పార్శ్వకూరకాలు పెరుగుదలను ప్రేరేపించడం ఆకురాలకుండా చేయడం పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం నెక్స్ట్ మనం గమనిస్తే అబ్సైసిక్ ఆమ్లం ఈ అబ్సైసిక్ ఆమ్లం అనేటువంటిది రంధ్రాలు మూసుకునుట విత్తనాల సుప్తావస్థకు తోడ్పడుతుంది ఇక ఈథిలిన్ ఈథిలిన్ అనేటువంటిది ఫలాలు పక్వానికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ ఐదు హార్మోన్లు ఒకసారి మరొకసారి గమనిస్తే ఆక్సిన్లు జిబ్బరిలిన్లు సైటోకైనిన్లు అబ్సిసిక్ ఆమ్లం ఈథలిన్ ఇవి కనుక్కున్న తర్వాతనే ఈ యొక్క మొత్తం వ్యవసాయంలో కానీ పంటల ఉత్పత్తిలో కానీ ప్రతి దాంట్లో అనేకమైనటువంటి సమూల మార్పులైతే రావడం జరిగింది వీటితో నుంచి ఈ యొక్క పండ్లను ముందే ఫలాన్ని పక్వానికి తీసుకురావడం అనేటువంటిది కానీ విత్తనాలను మొలకెత్తకుండా చేయడం అనేటువంటిది కానీ ఇంకా రకరకాలైనటువంటి మంచి ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి ఫలాలను తీసుకురావడానికి వీటన్నిటి కోసం ఇవి తోడ్పడడం అనేది జరిగిందండి ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని ఏమంటారు కాంతి అనువర్తనం అని పిలవడం జరుగుతుంది ఇక రసాయన పదార్థం నలభై ఒకటి ప్రశ్న గమనిస్తే రసాయన పదార్థం కీలాగ్రంపై పడినటువంటి పరాగరేణువులు ఉద్దీపన చేస్తుంది దీన్ని ఏమంటారంటే రసాయనిక అనువర్తనం అని పిలుస్తారు ఇది మొదటి ఐదు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఓకే ఫ్రెండ్స్ మరి తెలుసుకున్నారా పదవ తరగతి జీవశాస్త్రం టెన్త్ క్లాస్ బయాలజీ సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ పార్ట్ వన్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిలో లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి Thanks so for watching.